మనం చదువుకున్న వాక్య భాగంలో మాస్దోనియా సంఘాల గురించి రాస్తున్నాడు. ఇక్కడ చూడండి, వచ్చేసి 2 కొరింథీయుల పత్రిక 8వ అధ్యాయము 1వ వచనమును మరొకసారి మనమందరం కూడా కలిసి చదువుకుందాం. 2 కొరింథీయుల పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చదవండి. సహోదరులారా, మాస్దోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియచేయుచున్నాను. జాగ్రత్త, ఇక్కడ మనం గమనిస్తే అపొస్తలుడైన పౌలు కొరింథులో ఉన్న సంఘానికి యవన గురించి తెలియచేస్తున్నాడు అన్నప్పుడు మాస్దోనియా సంఘాల గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ మాస్దోనియా సంఘముల వారంట వారికి అనుగ్రహించబడిన దేవుని యొక్క కృప, వారికి దేవుని కృప అనుగ్రహించబడింది. కాబట్టి ఏదైతే వారు దేవుని యొక్క కృపను పొందుకున్నారో, వారు పొందుకున్న కృపను గూర్చిన సంగతులను ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇవదే కాలం ఇక్కడ కూడి వచ్చిన మనకు కూడా దేవుడు మరి తన యొక్క విషయాలు మనకు తెలియపరచేవాడుగా, మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఏదైతే దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడో, ఏదైతే మనకు తెలియపరచాలని ఇష్టపడుతున్నాడో, వాటిని మనము జాగ్రత్తగా మనం వినాలా. చూడండి, ఆ పిల్లలు వెనకాల మాట్లాడుకుంటా ఉన్నారు, ఇద్దరు ఆలస్యంగా వచ్చారు, వెనకాల మాట్లాడుకుంటున్నారు. బ్లూ స్కార్ఫ్ వేసుకున్న అమ్మ మాట్లాడుతూ ఉంది. యవనస్తులు ముందు కూర్చోవాలా, ఎప్పుడు కూడా అవనష్టం ముందుకొచ్చి కూర్చోవాలా, వెనకాల కూర్చుంటే దిక్కులు చూస్తూ ఉంటారు. సాతానుడు మా దేవుని వాక్యం విననివాడు కదండి, జాగ్రత్త వినాల. వాక్య సమయంలో లేచిపోవడం కానీ మాట్లాడడం కానీ లేకపోతే పిల్లల్ని ఇంటి పంపడం అని చేయకూడదు. మనం ఒక క్రమశిక్షణ మన దేవుని ఇంట్లో కలిగి ఉండాలి, అప్పుడే దేవుని యొక్క సన్నిధి మనం అనుభవిస్తాం. సరే, ఇక్కడ మన దేవుని వాక్యం వద్దాం. మాస్దోనియా సంఘాలు, మాస్దోనియా సంఘాలు అంటే 3 సంఘాలు. 1 ఫిలిప్పి సంఘము, 2వదిగా దెసోనిక సంఘము, 3వదిగా బెరాయ సంఘము. ఎన్ని సంఘాలండి? 3 సంఘాలు. మొట్టమొదటిది ఏంటి? ఫిలిప్పి సంఘం, 2వదిగా దెసోనిక సంఘం, 3వదిగా ఏ సంఘం అండి? బెరాయ సంఘం. ఈ 3 సంఘాలు ఏమంటారంటే మాస్దోనియా సంఘాలని పిలుస్తుంటాడు. ఇప్పుడు ఫిలిప్పిలో, ఫిలిప్పి అనేది మొట్టమొదటి సంఘం అని చూస్తున్నాం. ఈ మొట్టమొదటి సంఘంలో మొట్టమొదటి విశ్వాసి ఎవరు అని అన్నప్పుడు రండి, అపొస్తలుల కార్యములు 16:17 ఈ మాస్దోనియా సంఘాల గురించి మనం చూస్తాం. రండి, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం. మొట్టమొదటి విశ్వాసి ఎవరు? ఫిలిప్పి సంఘంలో మొట్టమొదటి విశ్వాసి ఎవరు? చదువుకుందాం 14వ వచనమండి అందరం కలిసి. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం దయచేసి 14వ వచనమును మనమందరం కలిసి చదువుకుందాం. అప్పుడు లూదియాను దైవభక్తుల యొక్క గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పడిన అమ్ము తొయితైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచను గనక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచాను. కాబట్టి ఇక్కడ ఈ ఫిలిప్పి సంఘంలో మొట్టమొదటి విశ్వాసి ఎవరయ్యా అంటే చెప్పనెవరు? అక్క, ఏ అక్క? లూది అక్క. మరి ఇక్కడ అడవి పాలు ఉన్నటువంటి రెహబోతులో మొట్టమొదటి విశ్వాసి ఎవరు? డేవిడ్ గారు. ఎవరండి ఇక్కడ? డేవిడ్ గారు. కాబట్టి ఇప్పుడు ఫిలిప్పి సంఘంలో మొట్టమొదటి విశ్వాసం ఎవరంట చెప్పండి. ఇప్పుడు చెప్పాలా? ఫిలిప్పి సంఘంలో మొట్టమొదటి విశ్వాసం ఎవరు? లూదియా. ఎవరంట ఆమె? ఏమంట, ఏమి పని చేస్తుంది ఆమె? ఊదారంగు పండు అమ్ముకుంటుంది. ఏ పట్టణస్థురాలు ఆమె అంటే ఇక్కడ తుయితైర పట్టణస్థురాలు. అది ఇక్కడ ఫిలిప్పు అంటే పౌలు గారు సువార్త ప్రకటిస్తుంటే ఆ సువార్తను చక్కగా వినింది. ఇప్పుడు విని ఆ మాటలు నేర్చినట్టు ఆమె లక్ష్యం ఉంచింది. తద్వారా ప్రభు రక్షకుడిని అంగీకరించి తాను విశ్వాసిగా మార్చబడింది. కాబట్టి ఫిలిప్పి సంఘానికి ఉన్నటువంటి మొట్టమొదటి విశ్వాసి ఎవరయ్యానంటే లూదియా. 2వ విశ్వాసి చూడండి, వచ్చేసి అదే అధ్యాయం 16వ వచనం అండి 2వ విశ్వాసి చూడవరు అక్కడ. మేము ప్రార్థన కలిసి చదువుకుందాం. మేము ప్రార్థనాస్థలంలోకి వెళ్ళచుండగా పుతోను అని దయ పట్టినదై సోది చెప్పుడ చేత తన యజమానులకు బహు లాభం సంపాదించిన ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. ఇక్కడ 2వ విశ్వాసం ఎవరంటే పుతోను అనేటువంటి దయ్యమైనటువంటి ఒక వ్యక్తి, పుతోను దయ్యం పెట్టిన వ్యక్తి. ఇప్పుడు ఆ దయ్యమును వారు యేసుక్రీస్తు నామను వెళ్ళగొట్టారు. 18వ వచనంలో చూడండి, అక్కడ 18వ వచనం కింద రాయబడింది, నీవు ఈమెను వదిలిపమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించినని ఆ దయ్యంతో చెప్పాను. వెంటనే అది ఆమెను ఏమైందంట? వదిలిపోయాను.
కాబట్టి ఇక్కడ మొట్టమొదటి విశ్వాసం ఎవరంటే లూదియా, రెండో విశ్వాసం ఎవరంటే పూర్తమైనటువంటి దయ్యం బట్టి ఆ దయ్యం విడుదల పొందినటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పేరు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయలేదు. సరే ఇక్కడ మూడో వ్యక్తిని చూద్దాం. ఆ ఫిలిప్పీ సంఘంలో మూడో వ్యక్తి ఎవరన్నప్పుడు చూడండి 16వ అధ్యాయం 30వ వచనం కలిసి చదువుకుందాం. వారిని వెలుపలకి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను చదవండి. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీచి వారును రక్షణ పొందని చెప్పాను. అతనికి అతని ఇంటి వారందరికి నీ దేవుని వాక్యం బోధించది. రాత్రి ఆ గడులను అతడు వారికి తీసుకుని వచ్చి వారి గాయం కడిగాను. వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. ఎవరండి వారు? చెరసాల నాయకుడు. ఇప్పుడు అర్థమైపోయింది. మొట్టమొదటి విశ్వాసం ఎవరు ఫిలిప్పీల సంఘంలో చెప్పండి? లూదియా. రెండో విశ్వాసం ఎవరు? పూర్తమైనటువంటి వ్యక్తి. మూడో విశ్వాసం ఎవరు? చెరసాల నాయకుడు. ఆ తర్వాత ఆ కుటుంబం అంతా రక్షించబడ్డారు. ఈ రీతిగా ఫిలిప్పీ సంఘం అనేది ఆరంభించబడింది. రెండవ సంఘము దశోనిక సంఘం. 17వ అధ్యాయంలోకి వస్తే అక్కడ దశోనిక సంఘం కనబడుతూ ఉంది. మూడవ సంఘం ఏంటన్నా చూస్తే చూడండి, వచ్చేసి 3వ సంఘం 10వ వచనం. రెండవ అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 10వ వచనం. మూడవ సంఘం చదువుకుందాం అందరం కలిసి. అపొస్తలుల కార్యములు 17:10 చదవండి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలుని శిలను బెరకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. 11వ వచనం. వీరు దశరుకున్న వారి కంటే గనులుండరు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శిలను చెప్పిన సంగతులు అలాగుండవోలేవని ప్రతిదిన లేఖనములను పరిశోధించి చూచిరి. కాబట్టి ఇక్కడ గమనిస్తే మూడవ సంఘము బెరయ సంఘం. ఈ బెరయ సంఘం విశ్వాసం అంటే గనులు పిలుస్తున్నారు. ఎందుకు గనులు అంటే వారు దేవుని వాక్యం ఏం చేశారంట? లేఖములను ఏం చేశారు? వాళ్ళు పరిశోధిస్తూ వచ్చినారు. రాబడి 11వ వచనంలో ప్రతి దినమును లేఖనములను పరిశోధించారు. కాబట్టి విశ్వాస ఇక్కడ ఈ మూడు సంఘాల గురించి చూస్తున్నాం. మొట్టమొదటి సంఘం ఫిలిప్పీ సంఘం, రెండవదిగా దేశోనిక సంఘం, మూడవదిగా బెరయ సంఘం. ఈ మూడు సంఘాలను ఏమని పిలుస్తారు? మాస్దోనియా సంఘములు. చెప్పండి, ఏ సంఘములు ఇవి? మాస్దోనియా సంఘాలు. ఇప్పుడు చెప్పాలి మీరు మాస్దోనియా సంఘం అంటే ఏమేమిటి? మొట్టమొదటిది ఫిలిప్పీ, రెండవదిగా దేశోనిక, మూడవదిగా బెరయ. ఫిలిప్పీలో మొట్టమొదటి విశ్వాసం ఎవరు? లూదియా. రెండవ విశ్వాసి పూర్తిలో దయ్యం బట్టి వదిలిపోయిన ఆమె. మూడవదిగా చెరసాల నాయకుడు, ఇంకా వారి ఇంటి వారందరూ కూడా కదండి. దశోనిక సంఘములో ప్రత్యేకంగా వారి గురించి ఏమి రాబడలేదు, దశోనికను రాబడితో వచ్చింది. మూడవదిగా ఏ సంఘం చూస్తున్నాం మనము? బెరయ. వారి గురించి ఏమంటాడంటే గనులు. ఎందుకనంట? వారు దేవుని వాక్యాన్ని ఆసక్తితో విన్నారు. విన్న వాక్యం అని చేస్తున్నారంటే పరిశోధిస్తుంటున్నారు. అలాగున్నదో పరీక్షించిన వారుగా వారు గనులుగా పిలువబడుతూ వచ్చినారు. కాబట్టి ఈ సంఘాల గురించి పౌలు ఒక మాట అంటాడు. ఏమంటాడు చూడండి, వచ్చేసి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం 1వ వచనం కలిసి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనమును మనమందరం కూడా కలిసి చదువుకుందామండి. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా క్రమటువంటి నా ప్రియులారా. చూడండి ఏమంటాడు వారి గురించి పౌలు, నా ఆనందము, రెండవదిగా నా కిరీటము. గమనించండి, ఆ మాసనిక సంఘాల గురించి ఏమంటాడంటే మీరే నాకు ఆనందం, మీరే నాకు కిరీటం. కాబట్టి నాడు రెహపుత్రుడి దేవుని యొక్క ప్రజల గురించి ఆ దేవుడిచ్చే సాక్ష్యం ఏంటంటే మీరే నాకు ఆనందము, మీరే నాకు కిరీటం. కిరీటం అంటే ఏంటి? ఘనత, మహిమ, ప్రభావములు మీరే. కాబట్టి విశ్వాసి ఈనాడు దేవుని యొక్క బిడలంగా మనము ఎవరైనా కావచ్చు. మన యొక్క వయసుతో నిమిత్తం లేదు, మన యొక్క స్థితిగతులతో నిమిత్తం లేదు, మనం చదువుకున్నామా చదువులేని వాళ్ళని లేదు, లేకపోతే బీదవాళ్ళమా ధనవంతులం లేదు, గొప్పవాళ్ళమా తక్కువ వాళ్ళం అనేటువంటి భేదం లేదు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ రక్తం చేత కడగబడి ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో, ఎవరైతే విశ్వాసులుగా చేయబడ్డారో, ఎవరైతే దేవుని బిడ్డలకి చెప్పిన వారు ఉంటున్నారో, వారి గురించి ప్రభు చెప్పే మాట ఏంటంటే మీరే నా ఆనందము, మీరే నా కిరీటం. చూడండి, ఇప్పుడు మన పిల్లలు
వారు చక్కగా చదువుకొని ఒక ఉన్నతమైన స్థితికి వస్తే, వారు మంచి ఉద్యోగాలు చేస్తుంటే, వారు మంచివారుగా ఉంటే, వారి గురించి ఏమంటామంటే పిల్లల గురించి, పిల్లలారా మీరే మా ఆనందము, మీరే మాకు కిరీటం. గమనించండి, ఒకవేళ ఇప్పుడు మన పిల్లలు సరిగ్గా చదువుకోలేదు, వాళ్ళు మంచివాళ్ళుగా లేదు, వాళ్ళు ఎక్కడ కూడా బాగా అంత పాడు చేసేస్తున్నారు, అంత నష్టం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అలాంటి వారి గురించి మనం ఏమంటాము, వీడు నా కడుపులో ఎందుకు పుట్టాడయ్యా, ఈమె నా కడుపులో ఎందుకు పుచ్చింది, ఇలాంటి పిల్లలు నాకు లేకుంటే బాగుండు. చూడండి పలానా వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారో, వాళ్ళు ఎంత బాగా చదువుకుంటున్నారు, ఎంత మంచిగా వాళ్ళు ఉన్నారు, ఎంత చక్కగా వారు ఉద్యోగాలు సంపాదించారు. వాళ్ళని చూస్తే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది, నా పిల్లల్ని చూస్తే నాకేమనిపిస్తుంది చెప్పండి, దుఃఖం అనిపిస్తుంది. గమనించండి, మన గురించి ప్రభు ఎప్పుడు కూడా దుఃఖపడేవాడుగా ఉండకూడదు, మన గురించి ప్రభు సంతోషించేవాడుగా ఆనందించేవాడుగా ఉండాల. ఒక వచనం పాడుకుంటాం, ఆ సమయంలో చిన్నపిల్లంతా ముందుకు రావాలా, యవనస్తులంతా ఫస్ట్ లైన్లో ఉండాలా, సిస్టర్స్ అంతా కొంచెం వెనక్కి జరగండి, ఒక వచనం పాడుకుంటాం రండి. వాక్యం వెళ్ళక మునిపి ఒక వచనం చదువుకుంటాం, ఒక వచనం పాడుకుంటాం బైబిల్లో. దబినాడు లేచుకొని పాడుకుంటాం. చిన్నపిల్లలంతా ముందుకు రావాలా, చిన్నపిల్లలంతా కూడా ముందుకు రండి. నాలుగు వందల 477 పాటల నుండి మొదటి వచనం మాత్రం పాడుకుందాం. 477 నీ స్వరం వినిపించు ప్రభువా. మాట్లాడకూడదమ్మా, ఎవరు మాట్లాడకూడదు, ఎవరి స్వరంతో ముందుకు రండి. చిన్నపిల్లల తల్లులు, పెద్దవారు, ముసలివారు వెనకాల కూర్చొని మీతో వరుసలో ఉండండి, ఎవరు మాట్లాడకూడదు. స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా నీ వాక్యము ఎక్కడ దాకా వచ్చాం మనం, పాలకొల దాకా వచ్చాం, నరసాపురం దాకా వచ్చామా, ఏమైనా ఎక్కడ దాకా వచ్చాం, మాస్డోనియా సంఘములు. వేటిని మాస్డోనియా సంఘాలు అంటారు, మా త్వరత్వరకు చెప్పాలా, ఫిలిప్పీ సంఘము, దెసలోనిక సంఘం, మూడవదిగా బెరయ సంఘం. ఈ మూడు సంఘాల గురించి ఏమంటారండి, మాస్డోనియా సంఘాలు అంటారు. ఇప్పుడు మాస్టర్ని సంఘాల గురించి పౌలేమంటాడు, మీరే నా ఆనందం, మీరే నా కిరీటం. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండాలా, ప్రభునకు ఆనందం కలిగించే వాళ్ళంగా, రెండోది ఎలా ఉండాలి, మనం కిరీటంగా మనం ఉండాలి కదండి. సరే, ఇప్పుడు ఆ మాస్టర్ని సంఘాల గురించి పౌలు ఆ కొరింథీ సంఘాల గురించి రాస్తూ, చూడండి అక్కడ ఏమని రాస్తున్నాడు, కొన్ని మాటలు చదువుదాం, కొంచెం జాగ్రత్త వినండి. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం దయచేసి 8వ అధ్యాయము 2వ వచనమును మనమందరం కూడా కలిసి చదువుకుందామండి. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం దయచేసి 2వ వచనమును మనమందరం కూడా కలిసి చదువుకుందాం, చదవండి. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడిగా
అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వము బహుగా విస్తరించాను. జాగ్రత్త గమనించండి, ఇక్కడ ఇక్కడ బ్రాహ్మణుడు మాట ఏంటంటే, వారు బహు శ్రమల వలన చెప్పడం చెప్పమనంట పరీక్షించబడుతూ వచ్చినారు. వారు బహు శ్రమల వలన పరీక్షించబడుతూ వచ్చినారు. ప్రిమణ సహోడ సహోదరు ఇక్కడ గమనించండి, ఇక్కడ కూడి వచ్చిన అందరిలో కూడా పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, సహోదరులైన సహోదరులైనా కూడా, అయ్యా మాకు ఎటువంటి శ్రమలు లేవు, మాకు ఎటువంటి కష్టాలు లేవు, మాకు ఎటువంటి బాధలు లేవు, మేము అన్ని విషయాలు చాలా బాగున్నాము అని ఎవరైనా చెప్తారండి? ఒక్కడైనా? ఏ ఎవరు మాట్లాడు పిల్లలు? ఏయ్ చెప్ప, గమ్మని కూర్చోండి. మాకు శ్రమలు లేవు, మాకు కష్టాలు లేవు, మాకు ఎటువంటి బాధలు లేవు, మేమంతా బాగున్నామండి, అన్ని రకాల బాగున్నాం, ఒక్కడని చెప్తారండి? ఒక్కడైనా? సరే, ఏమి లేక ఇప్పుడు ఒక బాధ ఉంది. ఏ బాధ ఉందండి? కరోనా బాధ ఉంది. ఇప్పుడు అందరికీ ఉందా లేదా కరోనా బాధ? మేము ఇంకా ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటాం. విమానాల్లో ప్రయాణం చేసేటప్పుడు, ట్రైన్స్లో ఇట్లా ప్రయాణం చేసేటప్పుడు మాకు చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఏసీలో ప్రయాణం చేయొద్దు, విమానాల్లో ప్రయాణం చేయొద్దు, ఒక 10 మంది దగ్గర మీరు ఉండొద్దు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుని సేవకులంగా దేవుని వాక్యం అందించడానికి అనేక స్థలాలకు వెళుతుంటాం. ఇది మాకు ఇప్పుడు పెద్ద శ్రమ, ఇది ఒక పెద్ద శోధన. ఇప్పుడు ఇది గమనించండి, దేవుని వాక్యం అబడుతుంది ఇక్కడ. వీరంతా బహు శ్రమల ద్వారా ఏం చెప్పండి, చెప్పండి, వాళ్ళు పరీక్షించబడ్డారు. విశ్వాసి గమనించండి, మనకు శ్రమలు రావని ప్రభు చెప్పలే. యేసయ్య నమ్ముకుంటే శ్రమలు రావని ప్రభు చెప్పలేదు. ప్రభు ఒక మాట చెప్పాడు, యోహాను సువార్త 16:33 అండి. యోహాను సువార్త 16:33 దయచేసి 33 ఎవరైనా ఒక చదవబడతారా? నాయందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునండి, నేను లోకమును. కాబట్టి యేసుక్రీస్తు చెప్పే మాట ఏంటంటే, అయ్యా అమ్మా నాయందు విశ్వాసం ఉంచిన దేవునికి బిడ్డలారా, నా పిల్లలారా, లోకములో మీకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. లోకంలో శ్రమ కలుగుతుంది, కానీ ఒకటి, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని చేశాను, జయించాను. గమనించండి, నాడు మనందరూ కూడా దేవుడు ఏం చేశాడంటే, లోకముల నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎక్కడ ఏర్పరచుకున్నాడు అండి? లోకముల నుండి ఏర్పరచుకున్నాడు. యోహాను సువార్త 15:15 యోహాను సువార్త 15 గమనించండి, 19 యోహాను సువార్త 15:19 యోహాను సువార్త 15:19 అయితే మీరు లోక సంబంధులు కారు. చూడండి ఏమంటాడు ఇక్కడ ప్రభువారు, నేను మిమ్మల్ని ఏం చేశాను? లోకముల నుండి. అందరికి జ్ఞాపకం పెట్టుకోవాలా, దేవుడు ఎక్కడ నుంచి ఏర్పరచుకోవాలని చెప్పండి? లోకము. లోకం అంటే, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులే. అంటే లోకంలో మనుషులు అందరిని దేవుడు చేశాడు మనల్ని చెప్పండి, ఏర్పరచుకున్నాడు. లోకంలో మనందరం కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఏర్పరచుకుని ఏం చేశాడు దేవుడు? యోహాను సువార్త 17 యోహాను సువార్త 17 దయచేసి గమనించండి, 6 యోహాను సువార్త 17:6 లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును చెప్పండి. చేశాడంట, చాలా జాగ్రత్తగా గమనించండి. ఎక్కడి నుంచి దేవుడు మళ్ళీ ఏర్పరచుకున్నాడు చెప్పండి, త్వరగా చెప్పండి. ఎక్కడ ఏర్పరచుకున్నాను? లోకములు నేర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న మనకి ఇప్పుడు ఏం చేశాడంట, ఆయన నామమును మనకేం చేశాడు? ప్రత్యక్షపరిచాడు. ఏ నామం? ఈ నామము యేసుక్రీస్తు నామం. ఇప్పుడు యేసుక్రీస్తు నామమును మనకు ప్రత్యక్షపరచడం ద్వారా మనకేం కలిగింది? బాధలు పోయినాయా? కష్టాలు పోయినాయా? ఇబ్బందులు పోయినాయా? లేకపోతే ఏమైనా మనకేమైనా కలిగిందా? ఏమి కలిగింది? యేసయ్య నామాన్ని బట్టి ఏమంటే, ఏమి కలిగింది యేసు నామంలో? అమ్మా చదవండి, అపొస్తలుల కార్యాలు 10 అపొస్తలుల కార్యములు 10:43 అండి. అపొస్తలుల కార్యములు 10:43 ఆయన విశ్వాసం ఉంచి వాడేవాడు వాడు ఆయన నామ మూలముగా చెప్పండి పాప క్షమాపణ. చెప్పండి, యేసుక్రీస్తు ఏం దొరికింది మనకు? మన పాపులకు క్షమాపణ. లూకా మార్కు వార్త 5 మార్క్స్ వార్త 5 మార్క్స్ వార్త
క్షమించండి, రెండవ అధ్యాయం మార్క్స్ వార్త రెండవ అధ్యాయము 5వ వచనం మార్క్స్ వార్త 2:5. కుమారుడా, నీ పాపములు ఏమని చెప్పాయి? కాబట్టి యేసుక్రీస్తు నామంలో మొట్టమొదటి ఏం జరుగుతుంది? అప్పుడు మనకు మన పాపములు క్షమించబడుతున్నాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోతున్నాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనంలో పాపము చేయక మేలు చేసే నీతిమంతుడు అంట భూమి మీద చెప్పండి ఒక్కడన లేడు. పాపము చేయవాడు పాపానికి ఎవరండి? దాసుడు. ఇప్పుడు పాపం చేసేవాడు పాపానికి దాసుడు. ఇప్పుడు నేను అబద్ధం చెప్పేవాడైతే అబద్ధానికి దాసుడు, వ్యభిచారం చేస్తే వ్యభిచారానికి దాసుడు, దొంగతనం చేస్తే దొంగతనానికి దాసుడు అని. కాబట్టి మనందరం పాపులమే. అయ్యా నాలో పాపము లేదు అని ఎవరు చెప్పడానికి లేదు. అందరు పాపం చేసిన వాళ్ళం, అందరం కూడా పాపంలో పుట్టాము, పాపంలోనే పెరుగుతున్నాం. భక్తుడి దావీదు అన్నాడు 51వ కీర్తన 5వ వచనంలో, నేను పాపములో పుట్టిన వాడను, పాపముల్లోనే నా తల్లిపిని చేసి నన్ను గర్భమున ధరించింది. ఇప్పుడు పాములేముంటుంది? పాములేముంటుందండి? మీ ఊరిలో పాములు లేవా? పాములేముంటుంది? విషం ఉంటుంది. వేప చెట్లు చేదు ఉంటుంది. మరి ఇప్పుడు మనలేముంది? పాపం ఉంది. చెప్పండి మనలేముంది? పాపం ఉంది. మనలో పాపలు చెప్పడానికి ఎవరు వీల్లేదు. మనందరం పాపులమే. ఉదాహరణకు ఇప్పుడు బూతులు ఎవరు మాట్లాడతారు? చదువుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళ, పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, బూతులు మాట్లాడేది ఎవరని చెప్పారంటండి? అడవి పాలన వాళ్ళకి బూతులు రావనుకుంటా కదా, వస్తాయా? వస్తాయి అంటే అక్క చెప్తుందా? బూతులు ఎవరు మాట్లాడతారు? క్రైస్తవులా, హిందువులా, మహమ్మదీయులా, ఎవరు మాట్లాడతారు? అమ్మా మార్మనిషన్ వల్ల. నేను అడిగిన క్వశ్చన్ అది కాదు. అబద్ధాలు ఎవరు మాట్లాడతారు? ప్రపంచంలో అందరు మాట్లాడతారు. అర్థమైందండి? అబద్ధాల దగ్గర, మోసాల దగ్గర, దొంగతనాల దగ్గర ఎవరికి అటువంటి వ్యత్యాసం లేదు. అర్థమైందండి? మనం పెట్టుకున్నాం ఈ కులం, ఆ కులం, ఈ మతం, ఆ మతం మనం పెట్టుకున్నాం. దేవుని వాక్యం చెప్తుంది మనుషులను యథార్థవంతులు పుట్టించాడు కానీ వారు వివిధ రకమైనటువంటి తంత్రములు కల్పించుకుని వాడు చెరిపారని. సరే ఇక్కడ గమనించండి, మనమందరం కూడా పాపులమే. ఎప్పటి నుంచి పాపులం మనం? మనం ఎప్పటి నుంచి పాపులం? రండి 58వ కీర్తన 3వ వచనం నుండి చదవండి దయచేసి. 58వ కీర్తన 3వ వచనం నుండి త్వరగా. 58వ కీర్తన 3వ వచనం. తల్లి కడుపున పుట్టిన మొలుకొని భక్తిహీనుడు విపరీత బుద్ధి చాలండి. ఎప్పుడు ఉంటాడండి? తల్లి కడుపున పుట్టిన మొలుకొని. ఏ బుద్ధి అంట? విపరీత బుద్ధి. ఏ బుద్ధి విపరీత బుద్ధి అంటే? పాప బుద్ధి. మన పక్కన పొలంలో కొంచెం పైరు పచ్చగా ఉందనుకోండి, మన కళ్ళేమవుతాయి? కొడతాయి. ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏమైనా ప్లాన్ చేస్తాం, ప్రభా మా పొలం ఏమో ఇట్లా ఉంది, వాళ్ళ పొలం ఎంత పచ్చగా ఉంది, ఏంటి సంగతి? వేసేది లోపల ఒకటి పురుగు వేసే అంటావు కదా అండి. మన పిల్లలు పాస్ అవ్వాలి, ఎదురింటి పిల్లలు పాస్ అయ్యారు అనుకో, ఏమనుకుంటాం? చెప్పండి ఏమనుకుంటామండి? మన పిల్లలు పాస్ అవ్వడం, వాళ్ళ పిల్లలు పాస్, వాళ్ళ పాస్ అవ్వడం, మన పిల్లలు పాస్ అవ్వడం ఏంటి? ఇప్పుడు వాడు పోయే బస్సు కింద పడి చావాలంటావు. ఇది ఏ బుద్ధి చెప్పండి? ఇది పాపపు బుద్ధి. ఎవరు ఉంటుంది? అందరిలో ఉంటుంది. అందరూ కూడా పాప స్వభావంలో ఉంటే వారమే. అందుకంటాడు తల్లి కడుపున పుట్టిన మొలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధి. చదవండి రెండో మాట, అక్కడ చదువు అదే వచ్చిన పుట్టిన తోడని అబద్ధములు ఆడుచు. ఎప్పటి నుంచి అంటే అబద్ధాలు చెప్పేది మనం? స్టార్టింగ్ అబద్ధాలు చెప్పేస్తాం. మా పెద్ద పాప, అంటే మనం ఒకవేళ చెప్పానేమో, మా పెద్ద పాప అప్పుడు 1.5 సంవత్సరం వయసు, చిన్న పిల్ల. నేను అప్పుడు కడప జిల్లాలో సేవ చేస్తున్నాను, ధర్మల అనే ఒక ప్రాంతం సేవ చేస్తున్నాను. ఒక స్థలంలో అంటే పొద్దుటూరుకు వచ్చాం మేము. వచ్చి అక్కడ నుంచి మేము బస్సులో వెళ్ళాలా, ఒక్క బస్సే ఉంటుంది. ఇట్లా గ్రామంలో పరిచయం చేస్తున్నాను నేను, ఒక్క బస్సే ఉంటుంది. ఇప్పుడు బస్సు కొరకు నేను అక్కడ ఒక షాప్ దగ్గర నిలబడ్డాను. నిలబడినప్పుడు ఆ షాప్ అతను చేసిన ఒక కుర్చీ వేసి సార్ వచ్చి కూర్చోండి అన్నాడు. తను కూర్చున్నాను. కూర్చుని మా పెద్ద పాప అక్కడ తిరుక్కుంటూ ఆడుకుంటా ఉంది. ఆడుకుంటూ అకస్మాత్తుకు వచ్చి నా మీద పడింది. నా మీద వచ్చి ఇట్లా మీద పడేటప్పటికి తన ఈ భాగం నుండి ఏదో ఒకటి గట్టిగా నాకు తొడక గట్టిగా ఒత్తుకుంది. ఏంటి గట్టిగా ఒత్తుంది? నా లోపల చేపెట్టి ఇటు తీసా బయటికి. తీస్తే అది వెల్లుల్లిపాయ. చెప్పండి ఏంటది? మీరు వెల్లుల్లిపాయ అంటారు, తెల్లపాయ అంటారా? అమ్మా వెల్లుల్లిపాయ కదా, వెల్లుల్లిపాయ బయట తీసింది. తీసా నేను.
తీసినప్పుడు మా నా బిడ్డను నేను అడిగిన, నాన్న ఇది నీకు ఎక్కడిది అన్న. ఆమెను చెప్పిందండి, ఏ మాత్రం తడుకోకుండా నాకు తెలియదు డాడీ అంది. చెప్పండి ఏమంది, నాకు తెలియదు డాడీ అంది. వాస్తవంగా అది షాప్ ఏంటంటే ఉల్లిపాయలు కందిపప్పు అని అమ్ముకునే షాపు. ఈ తెల్లగ్గిన పడితే పాపం ఏమనుకు లడ్డు అనుకుందేమో, రవ లడ్డు అనుకుందేమో తీసి వాళ్ళు పెట్టుకుంది. దొంగతనం చేస్తుంది ఒక తప్పు, దాచిపెట్టుకుంది రెండవ తప్పు. దొరికినాక నాకు తెలియదని అబద్ధం చెప్పడం ఏదో తప్పేది. ఇప్పుడు నా కూతురు చెప్పిందా మీ కూతురు కూడా చెప్తారా ఏమండి? ఇప్పుడు గమనించండి బాగా, ఇప్పుడు నా కూతురు దొంగతనం చేయడానికి, దాచిపెట్టుకోవడానికి, అబద్ధం చెప్పడానికి ఏ స్కూల్ పంపించాను నేను? ఎవరో మాట్లాడలే, ఏ స్కూల్ పంపించానండి? ఏ స్కూల్ పంపలే. కష్టపడి స్కూల్ పంపిస్తున్నాం, వేలు వేలు ఫీజులు కట్టి యూనిఫామ్ వేసి వాళ్ళకి తిండి పెట్టి ఇన్ని చేస్తే సంవత్సరం అంతా స్కూల్ పోయిన సరిగ్గా చదవడాడు. ఏది వాడికి జ్ఞాపకం ఉండదు, క్వశ్చన్ వేసి ఆన్సర్లు చెప్పలేరు. ఈనాళ్ళు బీటెక్లు ఎంటెక్లు చేస్తూ ఉన్నారు, ఎంసీఎలు చేస్తున్నారు, గట్టిగా ఇంగ్లీష్ రెండు మాటలు మాట్లాడితే ఇట్లా చూస్తారంతే, అర్థం కాదు వాళ్ళకి. ఫైల్ పట్టుకు తిరుగుతూ ఉంటారు ఆఫీసులకి, అంటే ఇంటర్వ్యూలు తిరుగుతూ ఉంటారు. ఏమైందా ఇంటర్వ్యూ అంటే వాళ్ళు మళ్ళీ పిలుస్తాను అనుకుంటారు. ఏంటి సంగతి అంటే కమ్యూనికేషన్ అంటే సబ్జెక్ట్ లేదు. చూడండి, ఇంత కష్టపడి స్కూల్ పంపించిన, కాలేజ్ పంపిన వాళ్ళు చదువు ఆడలే, కానీ అబద్ధాలకు కానీ మోసాలు కానీ బూతులు కానీ ఏ స్కూల్ పంపని అవసరం లే. ఎవరి పిల్లలకు వస్తున్నాయి పిల్లలు బూతులు అంటే? అందరికి వస్తున్నాయి. ఇది పాప స్వభావం. అయ్యా మాకు ఇది లేదు, అడిపాలు మేము మంచోళ్ళం అని చెప్పడానికి లేదు. ప్రపంచం మీద ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి మౌలిక బుద్ధి ఏంటంటే పాపపు బుద్ధి. ఎలాగ పాముల విషయం ఉంటుందో, వేప చెట్టు ఎలాగ చేదు ఉంటుందో, మానవుల్లో నిలువెల్ల అరికాలు మలుకొని తల వరకు కూడా ఎక్కడ కూడా చెప్పండి ఏమి లేదు, స్వస్థ నీతి లేదు, అంత పాపమే. ఇలాంటి పాపం మనను యేసయ్య ప్రేమించాడు. ఇప్పుడు యేసయ్య మనల్ని ప్రేమించి ఈ పాపపు గుంపులను మనం బయటికి తీసుకొని ఇప్పుడు మన యొక్క పాపను యేసు ప్రేమించాడంటే ఆయన నామను బట్టి మన పాపలు క్షమించి వేశాడు. ఏదైతే యేసుప్రభువు మన పాపలు గురికి మన్నించి సమాజపడి తిరిగి లేచినాడు, హృదయం సృష్టించి యేసయ్య నా పాపలు క్షమించు అని అడిగామో ఆ దినమైన నక్షణాన్ని యేసయ్య మన పాపాలను ఆయన నామంలో క్షమించి వేశాడు. ఆయన నామంలో మనకు రెండు మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే మన పాపలకు చెప్పడం జరిగింది, క్షమాపణ దొరికింది, మన నీతి మంత్రులకు తెచ్చబడ్డాం. ఇది మొట్ట రెండో మాట చూద్దాం. తెచ్చదండి అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం, ఆయన నామంలో కలిగిన రెండవ మాట. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం అండి, అపోస్తల కార్యములు దయచేసి 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇక్కడ ఏమంటాడు అపోస్తల కార్యం 4:10, మీరందరూ నిస్సారాలు ప్రజలందరూ తెలుసుకోవాల్సిందేమనగా, మీరు సిలువేసినట్టు మృతులోని దేవుడు లేపినట్టు నజడైన యేసుక్రీస్తు నామమున వీడికి ఏం దొరికిందంటండి? స్వస్థత. చెప్పండి మొట్టమొదటి ఏంటి? యేసునామంలో పాపములు క్షమించబడ్డాయి మొట్టమొదటి. రెండవదిగా యేసుక్రీస్తు నామం, రెండవదిగా స్వస్థత. కేరళలో ఒక మీటింగ్ లాగా జరుగుతూ ఉంది. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు రాంబాబు. ఏ బాబు కూర్చోండ్రా. ఆ వ్యక్తి పేరు రాంబాబు. ఆయన చాలా క్రైస్తవులకు వ్యతిరేకి. ఆయన హిందువుడు, చాలా వ్యతిరేకి క్రైస్తవులకు. క్రైస్తవత్వం అస్సలు పడదు ఆయనకి. ఇలాగ మీటింగ్ ఏర్పాటు చేయబడినప్పుడు ఆ బయట నిలబడి ఆ మీటింగ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా రకరకాలుగా మాట్లాడుతూ వచ్చాడు. కాలేజీకి వెళ్ళిపోయాడు, కూర్చుని ఆ కాలేజీని ముగించుకుని మరలా లోపలికి వచ్చాడు. వచ్చి వెనకాల కూర్చుని రాళ్ళు పెట్టుకున్నాడు చేతిలో, 4 రాళ్ళు పెట్టుకొని ఆడపిల్లల మీద రాళ్ళు వేసుకుంటూ కూర్చోండట. రాళ్ళు వేసుకుంటూ కూర్చున్నప్పుడు ఆయన దేవుని యొక్క వాక్యం అందిస్తున్నటువంటి దేవుని సేవకుడు వాక్యం అంతా చెప్పేసి లాస్ట్లో యేసుక్రీస్తు ప్రభుడు సజీవమైనటువంటి దేవుడు, ఇప్పుడు కూడా ఆయన సజీవంగా ఉన్నాడు, ఇప్పుడు కూడా అద్భుతాలు చేస్తాడు, ఇప్పుడు కూడా ఆయన ఆచరణ కార్యాలు చేస్తాడు, ఆయన పాపాలు క్షమిస్తాడు అని ప్రభుని గురించిన కొన్ని సంగతులు ఆయన చెప్తూ వచ్చాడంట. ఎప్పుడైతే మాటలు చెప్తూ వచ్చాడో అంటే ఆయన సజీవుడు, ఆయన పాపాలు క్షమిస్తాడు, స్వస్థపరుస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమే కాలం చేస్తాడని చెప్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయనకు లోపల ఒక ఆలోచన ముట్టి, ఏం ఆలోచన ముట్టి అంటే ఈయన ఏదో చెప్తున్నాడు పాస్టర్ గారు ఏమని, యేసయ్య సజీవుడు అంట, ఆయన పాపాలు క్షమిస్తాడంట, స్వస్థపరుస్తాడంట, ఆశ్చర్యకాలం చేస్తాడంట, అసలు సంగతి తెలుసుకుందామని చెప్పేసి తాను వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు బయటకు వెళ్ళిపోయిన తర్వాత తన స్నేహితుడు ఆయన ఉన్నాడు, ముస్లిం స్నేహితుడు. ఆ ముస్లిం స్నేహితునికి ఒక చెల్లెలు ఉంది, ఆమె మూగామె, మాటలు రావు, చెవినబడదు, నోరు కూడా మాట్లాడలేదు ఆ పిల్ల. సరే ఇప్పుడు రెండవ దిన మన మీటింగ్కి ఏం చేశాడంటే ఇప్పుడు ఆ వ్యక్తి, ఈ రాంబాబు అనేవాడు, ఆ ముస్లిం వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెల్లెని తీసుకొని మంజాన్ని తీసుకొచ్చాడు.
ఇప్పుడు మందానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళందరూ గమనించి ఆ రాంబాబు అనే వ్యక్తిని ముందు తీసుకొచ్చి ముందు లైన్లో కూర్చోబెట్టారు. ముందు లైన్లో కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు వాక్యమంతా చెప్తుంటే వాక్యమంతా తను వినడం లేదు. తన దృష్టి అంత ఏంటంటే మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత యేసు ప్రభు సజీవుడు అన్నారు కదా, పాపాలు క్షమిస్తాడన్నారు కదా, స్వస్థపరుస్తాడు అంటున్నారు కదా, అద్భుతాలు చేస్తాడంటున్నారు కదా, ఆ సంగతి నువ్వు తేల్చుకుందాం, వీళ్ళు మాటలు చెప్తానని చెప్పేసి వాళ్ళ మీద అంటే వాళ్ళని పరీక్షించడానికి తీసుకొచ్చాడు ఇప్పుడు ఆ పిల్లలను. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మొట్టమొదటిగా యేసు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకుని వాళ్ళ మీద చేతులు ఎత్తండి అన్నప్పుడు చాలామంది చేతులు ఎత్తారు, వారి కొరకు ప్రార్థన చేసినాడు. రెండవదిగా ఎవరికి స్వస్థత కావాలో వారు మీరు ముందుకు రండి అన్నప్పుడు ఇప్పుడు వ్యక్తి ఏం చేశాడంటే ఆ మూగమ్మాయి చెవిటమ్మాయిని తీసుకుని ముందుకు వచ్చాడు. ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్న సేవకుడు ఆ పాప కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ చేస్తున్నాడు కానీ ఆ దినం ఎటువంటి కార్యం ఆ పిల్లలు జరగలేదు. ఎప్పుడైతే కార్యం జరగలేదో ఇప్పుడు తేలిపేరగల సంగతి అని చెప్పి అనుకున్నాడు. అని ఆ దినం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. రెండు దినం మరలా వచ్చారు, మూడో దిన మీటింగ్. ఆ దిన లాస్ట్లో మరలా పాపాలు ఒప్పుకుని వాళ్ళ చేతులు కొంతమంది చేతులు ఎత్తారు. అనుకోకుండా ఈయన కూడా చెయ్యి ఎత్తాడు, ఈయన కూడా చెయ్యి ఎత్తాడు. సువార్త విని అయిపోయింది. ఇప్పుడు ఆ పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు ఆ దైవజనుడు ఆ పాపను నోరు తెరిచి ఏసయ్య అని అనమన్నాడట. ఏమన్నాడండి? ఏసయ్య అనమన్నంటే ఆ పాప ఏసయ్య అనేసింది. ఏమన్నదండి? ఏసయ్య అనేసింది. రెండవదిగా ఆ పేరు ఏదో ఒక ముస్లిం పేరు ఉంది, ఆ పేరు పలకమంటే ఆ పేరు కూడా పలికింది. చెప్పింది ప్రతిదీ కూడా పలికింది, చెప్పిందంటే వెలుగుతుంది. ఇప్పుడు చెవులు వినబడుతున్నాయి, చెప్పండి నోరు కూడా మాట్లాడుతుంది. మార్కు సువార్త 7:37 చూడండి, వచ్చేసేవాడి ఒక త్వరగా మార్కు సువార్త 7:37 ఈయన సమస్తమును బాగా చేయించున్నాడు. చెవిటివారు విన్నట్లుగాను మూగివారు మాట్లాడినట్లుగాను చేయించున్నాడని చెప్పుకుని అప్రమత్తంగా చేశారంట. ఆశ్చర్యం, విశ్వాసి, వాట్ ఎ వండర్ఫుల్ గాడ్! ఎంత గొప్ప అద్భుతమైన దేవుడు అంటే ఆయన నామములను నీకు స్వస్థత ఇచ్చేవాడు, ఆత్మను స్వస్థత ఇస్తాడు, బహిరంగం కూడా స్వస్థత ఇచ్చేవాడు అనుకుంటున్నాడు. అమ్మ దాన్ని తగల మాట, అది వెళ్ళిపోయింది అది గమనించండి. ఇక్కడ ఆయన ఆత్మీయమును స్వస్థత ఇస్తాడు, అంటే అంతరంగంలో స్వస్థతనిస్తాడు, బాహ్యములు స్వస్థతనిస్తాడు. ఎవరికి ఇస్తాడంటే జాగ్రత్త గమనించండి, మార్కు సువార్త 5:15 ఒక స్త్రీ కనబడుతుంది, ఆమె 12 సంవత్సరాలుగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ ఉంది. ఇప్పుడు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు అనేక మంది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది, డాక్టర్ని కలుసుకుంది, డబ్బంతా వేపరుచుకొని పొలాలు ఇల్లు అన్నీ అమ్ముకొని అంత ఖర్చు పెట్టేసింది, ఎక్కడ తనకు బాగు కాలేదు. ఇక నాకు మరణమే ఇక అయిపోతుందని అనుకున్న పరిస్థితుల్లో ఏసైనా కూర్చుండి సువార్త విని ఇప్పుడు ఏసుప్రభు మార్గం వెళుతుంటే ఆయన వెళుతున్నప్పుడు వెనక వెళ్ళి ఆయన వస్త్రపుజంగా అలా ముట్టుకుంది, ముచ్చుకోగల వాక్యం ఆవిడింది. వెంటనే ఆమె దార కచ్చేను, రెండవదిగా ఆమె బాధ నివారణయ్యను. 12 సంవత్సరాలుగా తాను ఏదైతే బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుందో ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా తను స్వస్థత దొరకలేదు. అది ఎప్పుడైతే ఈ విశ్వాసంతో ప్రజలకొచ్చి ఆయన వస్త్రపుచ్చంగు ముట్టుకుందో వెంటనే బాగైపోయింది. ప్రియ సహోదర సోదరులకు నేను చెప్పే తలంపు ఏంటంటే, ఒకటి, ఎక్కడ నీ పాపను క్షమించబడం, నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని ప్రార్థన చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా పాపలు క్షమించబడం, యేసుక్రీస్తు నామంలోనే నీ పాపలు క్షమించబడుతున్నాయి. రెండవదిగా యేసుక్రీస్తు నామంలో నీకు స్వస్థత దొరుకుతుంది, నీ పాప రోగులను విడుదల పొందుతున్నావు. రెండవదిగా శరీరోగులను కూడా నీకు స్వస్థత దొరుకుతుంది. మూడో మాట కొద్దాం నచ్చిస్తున్నాండి, యోహాను సువార్త 20:31 యోహాను సువార్త 20:31 యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లును నమ్మి ఆయన నా ముందు జీవం పొందినట్టువి. గమనించండి, మూడవదిగా యేసుక్రీస్తు నామములో మనకి ఏం దొరుకుతుంది? జీవం దొరుకుతుంది. చెప్పండి, ఏం దొరుకుతుంది? జీవం అంటే నిత్య జీవం, నిత్య జీవం అంటే మోక్షం, పరలోకం, నిత్యము జీవించేది ఆ పరలోకం, స్వర్గం అనేది మనకు దొరుకుతుంది. నిత్య జీవం అంటే ఏమో కాదు. యోహాను సువార్త 17:3 చదవండి, యోహాను సువార్త 17:3 యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుని నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే. చెప్పండి చెప్పండి, నిత్యజీవం అంటే ఏంటి? యేసుక్రీస్తును ఎరగడమే నిత్యజీవం. యేసుని మనం ఎరుగుట ద్వారా ఎఫెసీ 2:1 ప్రకారం అపరాధం చేతను చర్చిస్తున్న మనము ఇప్పుడు యేసుని ఎరుగుట ద్వారా మనకు జీవము దొరికింది.
మనం జీవించబడ్డాం. ఆదాములు అందరూ చనిపోయిన వారమే, యేసుక్రీస్తు మనం జీవించబడిన వారు ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు నామంలో పాపలు క్షమించబడుతున్నాయి. యేసుక్రీస్తు నామంలో మనకు స్వస్థత దొరుకుతుంది. యేసుక్రీస్తు నామంలో మనకేం దొరుకుతుంది చెప్పండి? జీవము. కాబట్టి ఇప్పుడు లోకంలో మనల్ని దేవుడు ఏర్పరచుకొని ఇప్పుడు ఆయన నామను మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన నామను మన పాపములు చెప్పండి చేశాడు, క్షమించాడు, మనకు స్వస్థతనిచ్చాడు, ఆయన జీవం మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎవరమంట మళ్ళీ యోహాను సువార్త 17:6 యోహాను సువార్త 17:6 వారు ఇప్పుడు ఏమైందంటండి, నీ వారు నువ్వు నాకేం చేశావు అనేక నేను చెప్పడం. మనం ఎవరమంటే చెప్పండి, ఎవరు చెప్పడం? మనం ప్రభువారము. ఎవరు చెప్పండి? మనము దేవుని వాళ్ళం, మనం ప్రభు వాళ్ళం. ఇక మనకు కులము లేదు చెప్పండి, మతము లేదు, ప్రాంతీయత లేదు, భాష లేదు, రంగు లేదు, స్త్రీ పురుషులు లేదు. క్రీస్తు తీసుకోవడం మన అందరం కూడా ఒకటిగానే పిలవబడుతున్నా. మనమంతా కూడా ప్రభువారం చెప్పండి. మనం ఎవరండి? మనము ప్రభు వారం. మీరెవరో నాకు తెలియదు, నేను మీకు చెప్పండి తెలియదు. మా నాన్నగారు 60 అయినా మా అమ్మ తెలుగు, ఆమె బక్సింగ్ అలా పెళ్లి చేశాడు. భాషను పెళ్లి చేశాడు మా బక్సింగ్ గారు, మా నాన్నగారు మా అమ్మకి. నేను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగాను. ఇప్పుడు అడవి పాలని ఇప్పుడు 2వ సారి వచ్చాను. మీరెవరు నా తెలియదు, నేను మీకు తెలియదు. రూపణి గారు నా బంధువు కాదు, అంటే మనిషిగా నా బంధువు కాదు. మనం ఎవరెవరమో, కానీ ఇప్పుడు ఎవరు చెప్పడం? మనము ఎవరో చెప్పడం. క్రీస్తు వారము. మనం యేసుక్రీస్తు నందేమైనామట, ఆయన కుమారులము. గలతీయులకు రాసిన పత్రిక చక్కటి మాట 3:26 3:26 త్వరగా. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారు. కానీ ఇప్పుడు మనం ఏమని పిలుచుకుంటాం చెప్పండి? అన్నా, అక్క. అన్నా ఏమంటామండి మనం? అక్క. ఇప్పుడు నాకంటే పెద్దోళ్ళు కూడా నన్నేమంటారు? అన్నా అంటారు. నాకంటే చిన్నోళ్ళు కూడా నన్నేమంటారండి? అన్నా అంటారు కదండి. అక్క, అన్నా, అన్నా, అక్క అంటుంటాం మనం. అంటే మనం యేసుక్రీస్తు కుమారులము. ప్రభు అన్నాడు, నేను మీకు దేవుడినే ఉంటాను, మీరు నా ప్రజలు అన్నాడు. రెండో మాట, నేను మీకు తండ్రినే ఉంటాను, మీరు నా కుమారులు, కుమార్తెలు. ఇప్పుడు మనం ఆయన వారము, ఆయన పిల్లలకి చేయబడ్డాం. ఇప్పుడు మనకు ఒక సంబంధం ఉంది. ఏ సంబంధం అంటే రక్త సంబంధం. చెప్పండి, ఏ సంబంధం? మా దగ్గర రాజేష్ అని ఒకడు ఉన్నాడు. అంకుల్ ఎక్కడికి వెళ్తున్నానన్నాడు, అడవిపాలెం అన్న. అడవిపాలెంలో మా బంధువులు ఉన్నారన్నాడు. ఎవరయ్యా మీ బంధువులు అంటే, మనిషిగా మా బంధువులు అన్నాడు. వాళ్ళది కూడా మట్టానే, వాళ్ళ ఇంటి పేరు ఏంటండి? మట్ట. అంటే ఇప్పుడేంటి వాళ్ళు? రక్త సంబంధం. ఏ రక్త సంబంధం ఇది? ఈ భూలోక రక్త సంబంధం వాళ్ళది. కానీ మనది ఏ సంబంధం చెప్పండి? ఏసయ్య రక్త సంబంధం. చెప్పండి, ఏ సంబంధం ఇది మనది? ఏసయ్య రక్త సంబంధం. కాబట్టి ఇక్కడ మన ఏం లేదు, ఇక కులము లేదు, మతము లేదు, భాష లేదు, ప్రాంతం లేదు, ఎటువంటి వ్యత్యాసాలు లేవు. అందుకే కింద వచ్చిన అక్కడ అంటాడు, స్త్రీ అని, పురుషుడని, యూదుడని, గ్రీస్ దేశస్తుడని, దాసుడని, స్వాతంత్ర అందరూ యేసుక్రీస్తు ఏమని అంటే, మనము ఏకముగా ఉన్నాం. మన ప్రవరం అంటే ప్రభు వాళ్ళం, ప్రభుకి సంబంధించిన వాళ్ళం. ఇప్పుడు విశ్వాసి ఇట్టి మనను గురించి ప్రభు ఒక మాట అంటాడు. ఇప్పుడు రండి, యోహాను సువార్త 17:7 జాగ్రత్తగా గమనించండి. యోహాను సువార్త 17:14 చదవను త్వరగా. యోహాను సువార్త 17:14 నేను లోక సంబంధిని కానట్టు నాతో ఈ మాటలు అందరూ చెప్పండి, అందరికీ సాతి మాటలు చెప్పండి. నేను గట్టిగా, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. ప్రభువారు ఏమంటాడండి? నేను లోక సంబంధిని కాను. కాబట్టి వారు కూడా లోక సంబంధులు కారు. కాబట్టి ఏమవుతుందంట, ఇప్పుడు ఏమవుతుందంటాడు చూడండి. వచ్చేసి 14 చివరి లైన్లో, గనుక చదవండి, గనుక లోకము వాళ్ళు ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. మనము లోక సంబంధం కాదు, ఎస్ఐ లోక సంబంధి కాదు. కాబట్టి ఇప్పుడు లోకములను ద్వేషిస్తుంది, లోకములను ద్వేషిస్తుంది, లోకంలో మనకు శ్రమ చెప్పండి కలుగుతుంది. శ్రమలు తప్పకుండా వస్తాయి. ఇప్పుడు విశ్వాసి దేవుని బిడ్డలంగా, విశ్వాసులంగా, ప్రభు నమ్ముకున్న వారంగా మనకెందుకు శ్రమలు వస్తాయి అని అంటే, అక్కడ మనం చదువుకున్నాం మాస్టర్ సంఘాల గురించి ఏమనబడింది, వారు బహు శ్రమల వలన ఏమంటారంటే వాళ్ళు పరీక్షించబడ్డారు. గమనించండి,
ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, 10th ఎగ్జామ్ జరుగుతున్నాయి. సంవత్సరం అంతా వారు స్కూల్కు కాలేజీకి వెళ్ళారు. ఇప్పుడు సంవత్సరం అంతా స్కూల్కు కాలేజీకి వెళ్ళారండి, అటెండెన్స్ వేసుకున్నారు, చదువుకున్నారు, రికార్డ్స్ రాశారు, ప్రాక్టీస్ అటెంప్ట్ చేశారు, ప్రాజెక్ట్ వస్తానికి చేశారు. ఇప్పుడు సంవత్సరం అంతా కాలేజీకి వెళ్ళారు కదా, ప్రాక్టికల్స్ వర్క్ చేశారు కదా, మరి ప్రాజెక్ట్ వర్క్ చేశారు, మరి అన్ని చేసినప్పుడు ఇంకా వాళ్ళకి పరీక్ష ఎందుకు, ఇంటర్నల్స్ ఎందుకు అండి, మరి సెమిస్టర్స్ ఎందుకు పెట్టాలా? పరీక్ష పెట్టకుండానే వాళ్ళని పైకి పంపించవచ్చు కదా, పంపిస్తారా చెప్పండి? పంపించరు. తప్పకుండా ఏం కావాలి, వాళ్ళకి పరీక్ష కావాలా? పరీక్ష లేకపోతే వాళ్ళలో ఏముందో బయటికి రాదు, వాళ్ళు ఏముందో బయటికి రాదు. గమనించండి, ఒకసారి ఒక క్లాసులో టీచరు పాఠం చెప్తా ఉన్నాడు మాస్టర్ గారు. మాస్టర్ గారు పాఠం చెప్తుంటే అందరూ విన్నట్లే చూస్తూ వింటున్నారు. వెనకాల ఒకడు కూర్చుని వాడు కూడా ఇట్లా నోరు తెచ్చుకుని కళ్ళు తెచ్చుకుని చూస్తూ ఉన్నాడు వాడు. అకస్మాత్తుగా ఇక్కడ మాస్టర్ గారు తాను చెప్పే పాఠం ఆపి వాడిని లేపినాడు పైకి. లేపి ఒరే దూరిందా అన్నాడంట. ఏమన్నాడండి? దూరిందా అన్నాడంట. వాడు అన్నాడంట, సార్ అంతా దూరింది కానీ తోక మాత్రం పట్టింది సార్ అన్నాడంట వాడు. చెప్పండి ఏమన్నాడంట? అంతా దూరింది కానీ తోక మాత్రం చెప్పండి అక్కడ ఉంది. ఏంటి సంగతి? వాస్తవంగా మాస్టర్ ఏమంటున్నాడు, అరే ఇప్పుడు దాకా నేను పాఠం చెప్తున్నాను కదా, నేను చెప్పిన పాఠం నీ తల్లో దూరిందా అని అడుగుతున్నాడు ఆయన. కానీ వాడేమంటున్నాడు, అంతా దూరింది సార్, తోక మాత్రం ఎక్కడుంది? అక్కడ ఒక ఎలక పోతా పోతా ఒక రంధ్రంలో దూరిందంట, దాని తోక మాత్రం ఎక్కడుంది? బయట ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా మనం వాక్యం విన్నట్టుగా ఉంటాం మనం, కానీ విన్నట్టుగా ఉంటాం కానీ వాక్యం మనం వినాం. అర్థమైందండి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ పిల్లవాడు విన్నట్టు కనబడుతున్నాడు కానీ వాడు ఆ పాట వినలేడు. అందుకే నువ్వు ఏమి వింటున్నావు, నువ్వు ఏమి నేర్చుకున్నావు, నీలో అసలు ఎంత ఉంది సత్తా అనేది అది పరీక్ష పెట్టకపోతే బయటికి చెప్పండి రాదు, బయటికి రాదు. గమనించండి, ఇప్పుడు మనం ఏదైనా బాగాలు పెడితే డాక్టర్ దగ్గరికి వెళతాం. డాక్టర్ దగ్గరికి పోగానే చేపట్టుకొని ఆ చెవులేదో పెట్టుకునేటట్టని అదొకటి పెట్టిట ఒత్తి అంత చేసి ఇక్కడ అంటాడు, అంత రాసి ఇప్పుడు బో అంటాడు. ఎక్కడ పోమంటాడండి? ల్యాబ్కి బో అంటాడు. ఇచ్చిరాపో. ఏమి ఇచ్చిరాపో, నువ్వు ఇంతకాలం కష్టపడి తిన్నాక వచ్చిన రక్తం అంతా ఇచ్చిరా అంటాడు వాడు. ఇచ్చిన తర్వాత నువ్వు ఇచ్చిన తర్వాత వాడిని పరీక్ష చేస్తూ ఉంటాడు నీ రక్తంలో ఏం ప్రాబ్లం ఉంది అని. ఇప్పుడు ఒక ఎంత చదువుకున్న డాక్టర్ సరే నీ రోగాన్ని కనిపెట్టాలంటే తప్పకుండా చెప్పడం ఇవ్వాలి, రక్త పరీక్ష చేయాల్సిందే. ఇక గుండె జబ్బు ఉంది అనుకోండి, రకరకాల పరీక్షలు, యాంజిగ్రామ్ చేయాలా, అల్ట్రాసౌండ్ చేయాలా, టీఎంటీ అంటే ట్రెడ్మిల్ వర్క్ చేయాలి, ఏదో చూపిస్తూ ఉంటారు. మొన్న ఒక ఆయన తీసుకెళ్ళారు హాస్పిటల్కి, ఇట్లానే అక్కడ ఇవన్నీ చూడగా నేను భయమే హార్ట్ అటాక్ చచ్చిపోయాడు ఆయన. అర్థమైందండి? పరీక్ష చేయకపోతే సంగతులు బయటికి చెప్పండి రావు. అలాగే లోకంలో దేవుని బిడ్డలంగా ఎంతటి వరమైన సేవకులమైన విశ్వాసమైన నిమిత్తం అందరూ శ్రమలు వస్తాయి. ఎందుకు శ్రమలు అంటే ఈ శ్రమల ద్వారా నీవేంటో బయటకు వస్తావు, నీ విశ్వాసం ఏంటో బయటకు వస్తుంది, నీ ఆత్మీయత ఏంటో బయటకు వస్తుంది, అసలు నువ్వు నకిలీయా లేకపోతే ఒరిజినలా బయటకు వస్తుంది. అర్థమైందండి? నకిలీయా ఒరిజినల్ బయటకు వస్తుంది. అర్థమవుతుందండి? అందుకే దేవుడు ఏం చేస్తాడంటే శ్రమలు అనుమతి ఇస్తాడు. ఇప్పుడు ఆ దశ్రునికి ఆ యొక్క మాస్టర్నే సంఘంలో దేవుని యొక్క ప్రజలు వారు శ్రమల గుండా పరీక్షించబడుతూ వచ్చారు. ఇప్పుడు శ్రమల గుండా పరీక్షించబడినప్పుడు ఆ శ్రమల్లో వాళ్ళు అయ్యో నాకెందుకు ఈ కష్టం వచ్చింది, నాకెందుకు ఈ బాధ వచ్చింది అని ఆడవలేదు. ఒకసారి చీరాలో ఒక అక్క భర్త చనిపోయాడు, ఇద్దరు ఆడపిల్లలే, పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, స్కూల్లో ఎక్స్కర్షన్ పెట్టారు. ఎక్స్కర్షన్ పెట్టినప్పుడు ఆ పిల్లలిద్దరు వండుకొని వాళ్ళ అమ్మతో మమ్మీ మమ్మీ మేము కూడా పిల్లలతో ఎక్కడికి వెళ్తాం, ఎక్స్కర్షన్కి వెళ్తామన్నారు. వాళ్ళ అమ్మ అంది, మా మనం దేవుని బిడ్డలం కదా, అట్లా మనం పోకూడదు, అలాగ మనం చేయకూడదమ్మా అని చెప్పింటే ఆ చిన్న పాప ఏం చేసిందంటే కొంచెం గారాబం చేసింది, లేదు మమ్మీ తప్పకుండా పోవాల్సిందే, మేము ఏమైనా కానీ పంపాల్సిందే అని చెప్పేసి మొక్కుబట్టు పట్టింది. ఇక వాళ్ళమ్మ ఏం చేయాలి అర్థం కాక, సరే పోవే పోండి పో అని చెప్పేసి ఏమందంటే పోవే పో అని పోయే బస్ కింద పడి అవే అని నాన్న కోపం తట్టుకోలేక పొమ్మంది. ఇంకో మాట ఏమంది, బస్ కింద పడి చావమంది. సరే ఇప్పుడు ఆ పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్ళిపోయారు, వాళ్ళంతా తిరుక్కుంటూ తిరుక్కుంటే శ్రీశైలం వచ్చారు. శ్రీశైలం వచ్చినాక అక్కడ ఏదో ఒక కొలను ఉందంట. ఇప్పుడు ఆ కొలలో పిల్లలు దిగుతున్నారు ఎక్కుతున్నారు. ఈ పిల్ల చిన్నపిల్ల కొంచెం లావుగా దుడ్డుగా ఉంటుంది, బలంగా ఉంటుంది. ఇప్పుడు ఆ దిగేటప్పుడు ఆ జారిపి టక్కన లోపల నీళ్ళకి వెళ్ళిపోయి ఆ లావుగున్న కారణాన్ని బట్టి ఊపిరాడకి చచ్చిపోయింది ఆ పిల్ల. ఎప్పుడైతే పిల్ల చచ్చిపోయిందో ఇప్పుడు వాళ్ళమ్మ ఏడ్చి ఏడిపోయింది తెలుసా అండి, ఇంతమంది పిల్లలు స్కూల్ నుండి ఎక్స్కర్షన్కి వెళితే నా పిల్లనే చావాలా ఏసయ్యా అంటుంది ఆమె.
అంటే చూడండి, పిల్ల చచ్చేటప్పుడు ఏమైపోయింది, నా పిల్లలే చావాలి వేసాను, ఆమె ఏడుస్తుంది, రొమ్ము కొట్టుకుని బాధపడతా ఉంది. ప్రియ విశ్వాసి, ఎందుకు ఇలాంటి పరిస్థితి దేవుడు అనుమతిస్తాడు? ఎందుకు శ్రమలు వస్తున్నాయి? మా పెద్ద పాప కూడా 2003 అప్పుడు హైదరాబాద్లో సేవ చేస్తున్నా నేను. సిస్టరు, పెద్ద పాప, చిన్నవాడు, ముగ్గురు విజిటింగ్ వెళ్తున్నారు అక్క ఒక ఇంటికి దర్శించడానికి. సెవెన్ సీటర్ ఆటోలో వెళుతున్నప్పుడు ఆటో వాడు స్పీడ్కి వెళ్ళి ఇట్లా కట్ చేసి షడన్ బ్రేక్ కొట్టి ఇట్లా తిరిగిపోయేటప్పటికి పాప ఎగ్గిరి కింద పడిపోయింది. ఆ పడేటప్పుడు ఆ ఫ్రాక్ ఏమైందంటే అక్కడ ఒక ఏదో ఒకటి దానికి అట్లా తగులుకుంది, తను పూర్తి కింద పడలేదు, తల కింద పడింది, పోయి రాడ్ కొట్టుకుంటే ఇక్కడంతా బయలుపోయింది. ఆ స్పీడ్లో దాదాపు 12 అడుగులు కింద లాగడ తల కొట్టుకుంటూ పోయింది, రక్తమంతా గారిపోయింది. వెంటనే సిస్టర్ పరిగెత్తింది, అప్పుడు ఆమె బాలింత చిన్నవాడు అప్పుడే పుట్టాడు, బాలింత ఇప్పుడు పిల్లలు వేసుకొని పరిగెత్తిన హాస్పిటల్కి వెళ్ళింది. కానీ అప్పటికే పాప ఏమైపోయింది, ప్రభుకి వెళ్ళిపోయింది. ఇప్పుడు శ్రమ వచ్చింది, పాపను దేవుడు తీసుకున్నాడు. అప్పుడు ఏమన్నా చెప్పండి, ఏ ప్రభా, నేను ఇంత ప్రభువు నీ కొరకు అన్ని విడిచిపెట్టేసి నీ సేవకు వస్తే, నేను ఇంత కష్టపడి సేవ చేస్తుంటే నా కూతురిని ఇలా నువ్వు చంపేయడం, నా కూతురిని ఇప్పుడు తీసేసుకోవడం నీకు న్యాయమా? నీ వాక్యం ఉంది కదా, యెహోవా నిన్ను కాపాడవాడని, నీ రాత్రిపూట్లు కాపాడుతానన్నావు కదా, ఇస్రాయేలును కాపాడవాడు కొనుకడు చెప్పండి, నిద్రపడి అంటున్నావు కదా, ఇదేంటి ప్రభు నీకు న్యాయమా? ఎంతమంది లేరు నా కూతురిని తీసుకోవాలా చెప్పండి? సరైన మాట అనేది నిజంగా చెప్పాలంటే పాపం తీసుకొచ్చి మందిరంలో పెట్టాము ఫ్రీజర్లో. నా పెద్ద కూతురు, ఆమె నాకు దుఃఖం బాగా ఏడుపు వస్తుంది, ఆంధ్ర ముందు ఏడిస్తే బాగుంది చెప్పేసి నేను బాత్రూంకి వెళ్ళి తలుపు వేసుకుని గట్టిగా ఏడుస్తున్నాను. నీళ్ళు ట్యాప్ ఆన్ చేశాను సౌండ్ ఎక్కడ పడకూడదని, గట్టిగా ఏడుస్తున్నాను నేను. ప్రభు అది నీకు న్యాయమా? ఇది నీకు ఇది న్యాయమా? నా కూతురు తీసుకొని న్యాయమని గట్టిగా ఏడుస్తుంటే ప్రభువాడు నా స్వరం వినిపిస్తున్నాడు, నేను నీ కొరకు శిలవలో ప్రాణము పెట్టలేదా, ఇదిగో పలానా ఆయన కూతురిని తీసుకోలేదా, పలానా కొడుకుని తీసుకోలేదా, అంటే ఇప్పుడు నీకు కష్టం వస్తే నీకు శ్రమ వస్తే నువ్వు బాధపడుతున్నావా, నన్ను ప్రశ్న వేస్తున్నావా? ప్రభు ప్రశ్న వేస్తూ వచ్చాడు. విశ్వాసి, దేవుడు ఎందుకు శ్రమను మన జీవితం అనుమతిస్తాడంటే మనం ఏదో నష్టపోవాలని కాదు, లేకపోతే మనల్ని కష్టపడాలని కాదు. రెండు విలాపవాక్యములు 20 తర్వాత ఉంటుందండి. విలాపవాక్యములు 3 అక్కడ ఒక మాట చదువుకుందాం, 31-32 చవణ వచ్చేసి మొట్టమొదటి 33 వచ్చింది చదవండి. 33 వచ్చిన పాత నిబంధనలో 683 పేజ్ అండి. విలాపవాక్యములు 3:33 వచ్చిన చదవమ్మా. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను చెప్పనిట. మా గమనించండి, హృదయపూర్వకంగా ఏసయ్య ఎవరికైనా బాధ అయినా విచారమైన కలగ చేసేవాడు కాడు. నీకు తెగులు పుట్టించేవాడు కాదు, కరోనా వైరస్ పంపించిన చంపేవాడు కాదు. అర్థమైందా? హృదయపూర్వకంగా చెప్పండి, బాధని నేను విచారణ నేను కలగ చేసేవాడు కాడు. అయితే మన జీవితంలో ఎందుకు శ్రమలు వస్తున్నాయి, ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు అన్నప్పుడు నీ విశ్వాసాన్ని నా విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. మనము ఆయన పోలికగా మార్చబడాలంటే, ఆయన పోలిక మనం రావాలంటే మనం తప్పకుండా శ్రమల గుండా వెళ్ళాలి, శ్రమల చేత మనం పరీక్షించబడాల. పోలంచాడు, అయ్యా మాకెందుకు శ్రమలు వస్తున్నాయంటే చూడండి, వచ్చేసి 2 కొరింథీయుల పత్రిక మొదటి అధ్యాయం 4 వచనం చదవండి. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించున్నాడో, ఆదరణతో ఎట్టి శ్రమల ఉన్నవాణి ఆదరించుటకు శక్తి గలవరం మాగినట్లు ఆయన మా శ్రమంతట్లో మమ్మని చేస్తున్నాడు. గమనించండి, శ్రమలో ఉన్నవాళ్ళను ఆదరించాలంటే, ఆ శక్తిని అనుభవించాలంటే నీవు కూడా శ్రమల గుండా తప్పకుండా చెప్పండి వెళ్ళాలా. ఇప్పుడు జాగ్రత్త వినండి చెప్తాను. ఇప్పుడు మా పెద్ద పాప యాక్సిడెంట్లో చనిపోయింది. ఇప్పుడు ఆ బాధ ఏంటో, ఆ హృదయ కోత ఏంటో నాకు తెలుసు, నేను అనుభవించాలి. ఇప్పుడు నేను మనుగులు సేవ చేస్తున్నప్పుడు ఒక దినాన ఒక పిల్ల, శారన్న పిల్ల, ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది, అకస్మాత్తుకి జ్వరం వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు, తగ్గుతుంది తగ్గినట్టుగా మాట్లాడుతున్నారు, రాత్రికి అకస్మాత్తుగా ఆ పిల్ల చనిపోయింది.
వాళ్ళు పాపం చిన్న బీదవాళ్ళు, వాళ్ళు ఏదో చిన్న చిన్న పనులు చేసిన బతికేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళ పెద్ద పాప అంటే షారా అనే పిల్ల ఇంటర్మీడియట్ చదివే పిల్ల చనిపోయిందో, ఇప్పుడు సహోదరుడు నతనల్ని పేరు, ఆమె పేరు కేజియా, చాలా బాధపడుతూ ఉన్నారు. అయ్యో మా కూతురు చనిపోయింది కదా అన్ని కుటుంబం రక్షించబడ్డారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నప్పుడు నేను వారి ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు నేను వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏం చెప్పింటానండి నేను, చెప్పండి ఏం చెప్పింటాను, అనుభవపూర్వకమైన మాటలు చెప్పానా లేదంటే ఉట్టుట్ట మాటలు చెప్పానా? అనుభవపూర్వకంగా అయ్యా నా కూతురు కూడా ఏసయ్యా చెప్పండి తీసుకున్నాడు, నాకు కూడా పరిస్థితి తెలుసు. అయితే దేవుడు ఎప్పుడు కూడా చెప్పండి ఏం చేస్తాడు, తన చిత్త ప్రకారమే చేస్తాడు. మనం అడిగితే ఇవ్వలేదు, ఇప్పుడు మనకు చెప్పి చెప్పండి తీసుకోలేదు. ఇప్పుడు నన్ను అడిగి ప్రభు నాకు నా బిడ్డను ఇవ్వలే కాబట్టి ఇప్పుడు నన్ను అడిగిన ప్రభు నన్ను అడిగినామెను తీసుకోలే, ఆయన ఇచ్చాడని తీసుకెళ్ళిపోయాడు. ఇది ఆయన చిత్తం, అంతే ఇది ఆయన చిత్తం. ఒక మాట చూద్దాం చూడండి, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథము చూడండి దయచేసి 4:35, దానియేలు గ్రంథము 4:35 చదవండి దయచేసి త్వరగా. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు ఆయన పరలోక సేనలను భూనివాసులను తన చిత్తము చెప్పున చెప్పండి, ఏమంటండి ఇక్కడ, ఆ పరలోకం ఉందని వారైనా భూమి మీద ఉన్నందరూ కూడా ఆయన తన చిత్త ప్రకారం చేసేవాడు. ఇప్పుడు ఎన్నో మాట అంటాడు అక్కడ, ఏమంటాడు అక్కడ చూడండి చదవమ్మా, ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయించున్నావని ఆయనకు చెప్పుటకు ఎవడును. ఈ మాట ఎప్పటికీ జ్ఞాపకం పట్టుకున్నాడు ప్రియ విశ్వాసిని యూత్ంలో. ఒకవేళ నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా, మీ పిల్లలకు పెళ్ళిలైనా పిల్లలు కాకపోయినా, నీ పొలంలో పంట వచ్చినా పంట రాకపోయినా, నీ ఆరోగ్యము నీకు రెండు రోగం పోయినా పోకపోయినా, ప్రభువా నువ్వు ఎందుకు ఇలాగ చేస్తున్నావని మాత్రం అనడానికి నువ్వు సమర్థుడు చెప్పండి కావు. నీ జీవితంలో దేవుడు అనుమతించడు ఆ పరిస్థితి. దేవుడు వాక్యం రాబడింది రోమపత్రిక 8:2 సమస్తమును సమకూడి చెప్పనేస్తాడంట, మేలుకొరకు జరిగిస్తాడు నీ జీవితంలో. కాబట్టి నీవు వచ్చే శ్రమలను బట్టి, నీ ఇబ్బందులను బట్టి, నీ కష్టాలను బట్టి అధైర్యపడకు. ప్రభు అన్నాడు ధైర్యం తెచ్చుకోనండి, నీ కష్టముల్లో, నీ ఇబ్బందిలో, నీ బాధలో, నీ శ్రమల్లో, నీ వేదనలో నువ్వు ధైర్యంగా ఉండాలా. ఒకవేళ నీ భర్తను హింసిస్తూ ఉండొచ్చు, నీకు నెమ్మది లేకుండా చేస్తుండవచ్చు, నీ భార్య నీ మాట వినకపోవచ్చు, నీకు నెమ్మది లేకుండా చేస్తుండవచ్చు, ఒకవేళ పిల్లలుగా మాట వినకపోవచ్చు, నేను ఇబ్బంది పాలు చేస్తుండొచ్చు, నేను రోడ్డు పాలు చేస్తుండొచ్చు, లేకపోతే తల్లిదండ్రులుగా పిల్లలకు ఇబ్బంది కలిగించే వారు ఉండవచ్చు. అయితే ప్రభు విశ్వాసి, ఈ ఇబ్బందిలో, ఈ కష్టం, నీ బాధల్లో అధైర్యపడకు. ప్రభువుని బట్టి దారిని తెచ్చుకో, ప్రభువుని బట్టి దారిని తెచ్చుకో. మన జీవితాల్లో దేవుని చిత్తము లేకుండా, దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు. ఏది జరిగినా కూడా ఆయన చిత్త ప్రకారం జరుగుతుంది. ప్రభు అన్నాడు ఆయన చిత్తము లేకుండా మన తల్లి వెంటకలు ఒక వెంట కూడా చెప్పండి రాలదు. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు ఏదో నీకు ఒక కష్టం వచ్చింది, ఒక బాధ వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, ఒక శ్రమ వచ్చింది, ఒక నష్టం వచ్చింది, ఒక కన్నీరు గారుతుందంటే ప్రభు అది నీ చిత్తం, నువ్వు అనుమతించావు, నీకు వందనాలు చెప్పాలా ప్రభు. యోబు జీవితంలో చూడండి, యోబు జీవితంలో ఒక్కసారే ఏమైపోయిందంట, ఆస్తంతా కోల్పోయాడు. ఒక్కసారే పిల్లలందరూ చనిపోయారు, శరీరం అంటే ఆరోగ్యం పోయింది, అనారోగ్యం వచ్చేసింది, ఒట్టి నిండా కురుపులు వచ్చేసినాయి. ఆ చిల్ల పెంకుతో గోక్కుంటున్నాడు, విపరీతమైన వాసన వస్తుంది, స్నేహితులు విడిచిపెట్టేశారు, అందరూ విడిచిపెట్టేశారు. భార్య అంటుంది, ఒరే నీకెందుకు నేను బతికేది, ఆ దేవుని విషయం చావరని చెప్పి మరణం కోరుకుంది భార్య. అలాంటి పరిస్థితుల్లో యోబక మాట అన్నాడు, ఏమన్నాడండి, యెహోవా ఇచ్చాను, యెహోవా ఆయన నామునకే ఇచ్చింది, ఆయనకి తీసుకుంది ఆయనే, ఎందుకు నాకెందుకు కష్టం. దేవుని వాక్యం రాబడింది యోబు నోటి మాటతో కూడా పాపము చెప్పండి చేయలేదండి. ఒకవేళ యోబుకు వచ్చినటువంటి శ్రమలు మనకు వస్తే చెప్పండి ఏం చేస్తాం మనం, రెహాబోతులు కనబడడం కనబడతామండి, రూపాయన రూపాయనకు ఒక సలాం, మనిషికరణకు ఒక సలాం, ఇంకా ఒక్కొక్కటి సలాం కొట్టి వెళ్ళిపోతాం అంతే. శ్రమలు రాకూడదు మనకు, అన్నీ బాగుండాలా. 3 పువ్వులకు చెప్పండి ఎన్నికాయలు కావాలి, అప్పుడు మనకు సంతోషం, అప్పుడు మందానికి వస్తాం కదండి. తప్పకుండా మనకు శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు శ్రమలలో మనము ధైర్యంగా ఉండాలా. అందుకు రాయబడింది వారు బహు శ్రమల వలన పరీక్షించబడినప్పుడు ఏం చేశారు వాళ్ళు, సంతోషించారు. మళ్ళా రండి 2 కొరింథీ పత్రిక 8:10
రెండవ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము, రెండవ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. చేసారు ఎలా అనగా, వారు బహు శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికంగా వారు ఏం చేశారంటండి, సంతోషించారు. ప్రియ విశ్వాసి, ఎవదే కాలం మొదటి మీటింగ్లో ఇదే నీకు ప్రశ్న. దేవుని బిడ్డగా, ఒక విశ్వాసిగా, నీకు వచ్చినటువంటి శ్రమల్లో సంతోషిస్తున్నావా, ఆనందిస్తున్నావా? పౌలు అంటాడు, ఏమంటాడు పౌలు, నేను సంతోషిస్తున్నా, మీరు కూడా సంతోషించండి. అదే 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. 12వ అధ్యాయం 10వ వచనం అండి. 2వ కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనం, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుని కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేనేం చేస్తున్నా, అప్పుడు నేనేం చేస్తున్నా, ఏడుస్తున్నా, బాధపడుతున్నా, దుఃఖపడుతున్నా అని అన్నాడండి. ఏమన్నాడు ఆయన, సంతోషిస్తున్నా. ఎక్కడంట, బలహీనతల్లో రెండవదిగా, నిందల్లో మూడవదిగా, ఇబ్బందిలో నాలుగవదిగా, హింసలలో ఐదవదిగా, ఉపద్రవంలో ఏం చేస్తున్నానంటే, నేనేం చేస్తున్నానండి, సంతోషిస్తున్నా. నేను సంతోషిస్తున్నాను కాబట్టి ఇప్పుడు 13వ అధ్యాయం 11వ వచనం కలిసి చదువుకుందాం. 13వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం అందరం కలిసి. తుదకు సహోదరులారా, సంతోషించండి. నేను సంతోషిస్తున్నాను కాబట్టి మీరు కూడా చెప్పడం చేయండి, సంతోషించండి. సంతోషమే ఏమంటాడు, సగం బలం. దేవుని వాక్యం చెప్తుంది, చెప్పండి, దేవుని వాక్యం చెప్తుంది, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం త్వరగా సహాయపడండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం, మరియు వారి చెట్ల నేను మధురమైన వాటిని పానము చేయుడి ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనక ఎలా అనగా, ఈ దినము మీరు దుఃఖపడకూడి యెహోవా యందు ఆనందించడం వలన. చెప్పండి ఏమవుతారంట, ఏమంటాడు చెప్పండి, మీరు దుఃఖపడద్దు. ప్రియ విశ్వాసి, ఒకరిని దుఃఖపడుతున్నావేమో, నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీ పిల్లలను బట్టి, నీ ఇరుగు పొరుగువాన్ని బట్టి, నీకు వస్తున్న పరిస్థితులను బట్టి, అనారోగ్యాన్ని బట్టి, షుగర్ని బట్టి, బీపీని బట్టి, థైరాయిడ్ని బట్టి, రకరకాల సమస్యలను బట్టి, ఆర్థికమైన ఇబ్బందులను బట్టి నువ్వు ఒకరు దుఃఖపడుతున్నావేమో. ప్రవచనాడు, దుఃఖపడుకుని యెహోవా యందు మీరు ఆనందించుకున్న మీరు బలం పొందుకుంటారు. వచ్చినటువంటి శ్రమను బట్టి, ఇబ్బందిని బట్టి, కష్టాన్ని బట్టి అధైర్యపడొద్దు, కుంగిపోవద్దు, చల్లారిపోవద్దు, వెనకంజ వేయద్దు. అదే కాలం ఇక్కడికి రాకమునుపు కరెంటు లేదు, మనిషి ఇంట్లో వచ్చి బయట కూర్చున్నా నేను అనుకోకుండా రూబెన్ గారు కూడా వచ్చారు. అక్కడ కూర్చుని ఇంకా వెళ్దాం అన్నట్టు మాట్లాడుతుంటే ఈ లోపల ఒక సహోదరుడు యోసేఫ్ గారు అటు నుంచి వస్తూ ఉన్నాడు. ప్రక్కన ఒక బాబు పట్టుకుని వస్తున్నాడు. ఇక్కడ బ్యాండేజ్ కనబడతా ఉంది నాకు, నాకు అర్థమైపోయింది ఈయన కిడ్నీ పేషెంట్ అని. నేను అడిగాను, ఎక్కడికి వెళ్తున్నాం, డయాలసిస్కి వెళ్తున్నాం. గమనించండి, ఇప్పుడు ఆ వ్యక్తికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, డయాలసిస్కి వెళ్తున్నాడు, ఇక్కడ వాటర్ అంతా వచ్చేసింది. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు దుఃఖపడద్దయ్యా అని అంటే ఏమంటాడు, దేవుడు నాకు ఎందుకు ఈ చిన్న వయసులో ఇలాంటి పరిస్థితులు రావాలా? విశ్వాసి, నువ్వు దుఃఖపడుడు ద్వారా, నీవు బాధపడుడు ద్వారా, నీ బాధలో నువ్వు కుంగిపోడు ద్వారా నువ్వు సాధించేదేంటి? ఏమీ లేదు. అందుకే ప్రవాక్యం చెప్తుంది, శ్రమ దినం అందు నువ్వు కృంగిన వాడు అనేది నువ్వు ఏమవుతావంట, ఛాతి ఊడైపోతావు. కృంగిపోవద్దు. నీకే శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, నీ ఆర్థికంగా నీకు నష్టం వచ్చినా, లాభం వచ్చినా, ఏమొచ్చినప్పుడు కూడా, అందుకు ఒక పాట పాడాం మనం, క్రీస్తే ఈ జీవితం ఎంతైనా మంచి కాపరి, సుఖ దుఃఖం అనే ఆయన నేను నడిపిస్తా, నీ ప్రతి పరిశ్రమని ప్రభువునికి తోడుగా ఉన్నాడు అని నేను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ నిత్యం కూడా ఉంచాడు, నీ శ్రమలో, నీ కష్టములో, నీ ఇబ్బందులు, నీ బాధలు, నీ అనారోగ్యంలో అన్నింటిలో కూడా ఆ నిత్యం కూడా ఉన్నాడు.
అని విడిచిపెట్టేవాడు కాదండి. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు ఏడ్పు, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. కాబట్టి విశ్వాసి లోకయాత్ర సాగిపోతున్నప్పుడు ఒకసారి నవ్వు, ఒకసారి చెప్పండి ఏడ్పు, ఆయనను క్రీస్తు యేసు చెప్పండి నాతో కూడా వచ్చినాడు. ఒకసారి ఒక ఓడ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంది. ఓడలో చాలామంది ఉన్నారు. వారు ప్రయాణం చేసినప్పుడు అకస్మాత్తుగా గాలి లేచింది. ఆ గాలి తుఫానుగా మారిపోయింది. అది ఇప్పుడు భీకరమైన తుఫానుగా చేయబడి ఇప్పుడు ఓడంతా కూడా కింద మీద అయిపోతూ ఉంది, అళ్ళతో కొట్టుకుంటూ ఉంది. లోపల ఉన్నటువంటి వారందరూ కూడా భయపడుతున్నారు. అయ్యో ఇప్పుడు మనం మునిగిపోతామేమో, చచ్చిపోతామేమో, ప్రాణం పోతుందేమో అని చెప్పేసి అందరూ కూడా భయపడిపోయి రకరకాలుగా వాళ్ళు కింద మీద పడతా ఉంటే అక్కడ ఒక పిల్లవాడంట ఎంతో సంతోషంగా ధైర్యంగా అన్ని తింటున్నాడంట, చక్కగా పండుకొని నిద్రపోతున్నాడంట. ఆ పిల్లవాడిలో కొంచెం కూడా అలజడి లేదంట, కొంచెం కూడా భయం లేదంట, చాలా నిర్భయంగా చాలా సంతోషంగా అంతా అందరూ భయపడుతుంటే వీడొక్కడ మాత్రం చాలా సంతోషంగా కనబడుతున్నాడంట. అప్పుడు ఒక ఆయన పోయి అడిగాడంట, ఏంద్రా బాబు ఇంత పెద్ద తుఫాన్ వస్తుంది, ఓ పొడవ ఓడంతా కూడా కింద మీదకి అయిపోతుంది, ఏ క్షణం ఎప్పుడు మునిగిపోతుంది తెలియదు కదా, మేమందరం భయపడుతుంటే నువ్వేంద్రా బాబు ఇంత సంతోషంగా ఉన్నావు, ఏంటి నీకేంటి అంటే అప్పుడు ఒక మాట అంట ఆ పిల్లవాడు చెప్పండి ఏమన్నా చేశాడని, ఈ ఓడను నడిపించేది ఎవరో తెలుసా అన్నాడట. ఈ ఓడ నడిపించేది ఎవరో తెలుసా, మరి ఎవరయ్యా, మా నాయన నడుపుతున్నాడు. ఎవరు నడుపుతున్నాడండి, మా డాడీ ఓనే ఈ యొక్క ఓడ నడిపించేది. నాకు తెలుసు మా డాడీ గురించి. ఏం తెలుసు నీ డాడీ గురించి? మా డాడీ ఎంత తుఫాను వచ్చినా ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఈ తుఫాను చక్కగా నడిపించి గమ్యానికి చెప్పండి చేరుస్తాడండి. ఆ చిన్నవాడికి వాళ్ళ నాన్న మీద ఏముందండి, ఒక విశ్వాసం. అర్థమైందండి, ఈనాడు యొక్క జీవితంలో ఆ పరమతండ్రి ప్రభు యేసుక్రీస్తు వారి మీద నీ ప్రతి పరిస్థితులు కూడా ఆయన నిన్ను చాలినవాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, నీకు కష్టాల నుండి విడుదల చేస్తాడు, నీకు నెమ్మదిస్తాడు. ఆ ధైర్యము ఆ విశ్వాసము నీలో ఉన్నదా? కొంతమంది శాస్త్రజ్ఞులకు ఒక మెడిసిన్ తయారు చేయడానికి ఒక రకమైన పువ్వులు కావాలంట. ఆ పువ్వులు చాలా ఉన్నతమైన పర్వతం మీద ఒక మూలకు వరకు దొరికినాయి. ఆ ఎక్కడంటే ఆ యొక్క పర్వతంలో అంచు మీద లాస్ట్లో పైన లాస్ట్లో ఉన్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ యొక్క పువ్వులు కోయడం అనేది చాలా కష్టం. వీళ్ళు ప్రయత్నం చేశారు కానీ పొరపాటున కాలు జారితే వాళ్ళు నేరుగా పోయి అగాధంలో పడిపోతారు, లోయలో పడిపోతారు, చచ్చిపోతారు. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళకి అర్థం కాలే. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఒక పిల్లవాడు కొన్ని ఈ యొక్క గొర్రెలు కాచుకుంటూ గొర్రెల మందిని తీసుకుని అట్లా వచ్చాడంట. వచ్చినప్పుడు ఈ ముగ్గురు శాస్త్రజ్ఞులు ఆ పిల్లవాడిని పిలిచి, బాబు ఇదిగో అక్కడ ఆ పూలు ఉన్నాయి కదా ఆ మూలకి, ఆ చెట్టు ఆ చివరిలో, ఆ కొండ చివరిలో, ఆ పైన నీ నడుము తాడు కట్టి పట్టుకుంటాము, నువ్వు వెళ్ళు బాబు కొంచెం కొయ్యరా, నువ్వు పడిపోయి పైకి లాగేస్తాం అని అంటే వాడు అన్నాడంట, నేను కోస్తాను కానీ మీరైతే నన్ను పట్టుకోవద్దు అన్నాడంట. చూడండి, నేనైతే కోస్తాను కానీ మీరైతే నన్ను పట్టుకోవద్దు అన్నాడంట. మరి ఎట్లా రా, ఎట్లా అంటే, లేదు ఇప్పుడు ఒక ఆయన వస్తాడు ఆయన పట్టుకుని నేను కోస్తా అన్నాడంట, ఆయన పట్టుకుని నేను కోస్తా అన్నాడంట. ఇప్పుడు ముగ్గురు ఈ యొక్క శాస్త్రజ్ఞులు చాలా బలంగా ఉన్నారు, మంచివాళ్ళు పట్టుకుని విడిచిపెట్టరు. సరే ఇప్పుడు వాళ్ళు వీళ్ళ మాట వినడంలే. ఈ లోపల ఒక బక్క చిక్కిన ఆయన ఒక ఆయన ఒక గోసె కట్టుకుని వచ్చాడంట. ఆ గోసె కట్టుకుని వచ్చిన ఆ బక్క చిక్కిన ఆయన చూసి ఆయన పిలిచి, నా నడుముకి తాడు కట్టు, నువ్వు పట్టుకొని పోయి అది కోస్తానంట. ఇప్పుడు ఈ ముగ్గురు శాస్త్రజ్ఞులు చూస్తానంట, ఏం చూస్తానండి, ఈ మనం ఇంత లావుని ఇంత బలంగా ఉన్నా మనం పట్టుకుంటామంటే వీడు వినడం లేదు. ఆడోడు ఒక బక్కోడు వచ్చాడు, సన్నగా ఉన్నాడు, కింద పడిపోయేలాగా ఉన్నాడు, వాడు పట్టుకుంటేనే పోతా అంటాడు. అప్పుడు ఆ పిల్లవాడు చెప్పాడంట, ఆయన ఎవరో కాదు, ఆ బక్క చిక్కినవాడు ఎవరండి, మన ఆయనే.
మన ఆయన అడిపోయాడు ఒక ధైర్యం చెప్పండి. ఏం ధైర్యం? మీరు ఎంత లావున్నా కూడా చెప్పలే విడిచిపెడతారేమో, కానీ మా నాయన ఎంత సన్నగా ఉన్నా కూడా నన్ను చేస్తాడు చెప్పండి, గట్టిగా పట్టుకుంటాడు. ఉన్నా నీకు ఆ విశ్వాసం, నీకున్న ధైర్యం, నీకున్నటువంటి బలం, ప్రతి చిన్న విషయానికి కూడా అదిరిపోతుంటాం మనం. అమ్మ వచ్చేసింది, అమ్మ వచ్చి ఏమొచ్చేసింది, కరోనా వచ్చేసింది, ఎక్కడమో నిదేశం అది. రేపు ఆదివారం మందాలు కూడా పెట్టకూడదు అంటండి, మన పెద్ద అనౌన్స్మెంట్ చేశాడు. ఆదివారం జనతా కర్ఫ్యూ అంట, అంటే ఎవడు బడికి రాకూడదు, మందాలు కూడా పోకూడదు, ప్రార్థన కూడా చేసుకోకూడదు, పోయాడు అట్టని పోతానే ఉంటాడు వాడు. అదే దేవుడు పంపించింది, ఇది ఎవడు తీసేయడు, అది దేవుడు తీసేయాలి. భయం భయం భయం. ఇప్పుడు రేపు ఆదివారం కర్ఫ్యూ పెట్టేసారు, ఇప్పుడు మనం కూడా అనుకుంటాం ఇది చాలు మనకి చాకు, అమ్మ దొరికింది ఆదివారం, మనకి ఏం దొరికిందండి, సెలవు దొరికింది చక్కగా చక్క ఇంట్లో. ఇప్పుడు హైదరాబాద్లో మీకు ఇక్కడ మా తెలియదు కానీ హైదరాబాద్లో చికెన్ 40 రూపాయలే కేజీ. హైదరాబాద్లో చికెన్ ఎంత అండి? 40 రూపాయలే. మన మా పిల్లలపై 10 కేజీలు తెచ్చుకున్నారు, 40 రూపాయలే కదా, 10 కేజీలు తెచ్చుకొని చక్కగా చికెన్ పచ్చడి చేసుకొని టేబుల్ పెట్టుకుని ఇటుపై ఒక ముక్క ఇటుపై ఒక ముక్క తింటా కూర్చున్నాడు. ఎందుకు చికెన్ 40 రూపాయలు అయిపోయింది? ఇంతకుముందు 200 రూపాయలు ఉండే చికెన్ ఇప్పుడు 40 రూపాయలు ఎందుకేందండి? వస్తుందేమో, ఏమొస్తుందండి, కరోనా వస్తుందేమో, కరోనా వైరస్, కరోనా వైరస్. ఎంత భయం కదండి, ఎంత భయమో. నేను మన స్థలానికి వెళ్ళాను, పోయి పిల్లాడు అన్నా అన్నాను, పిల్లాడు అన్నాడు, నేను పోయి చేయిస్తుంటే చెయ్యక అంటాడు. పట్టు పట్టు కాలు ఇచ్చుకుందాం, ఏంటండి కాదు అనుకోవాలి, ఇప్పుడు ఎంత భయం అనమాట. కడుక్కున్నావా చేతులు, మూతి కడుక్కున్నావా? నువ్వు ఎంత కడుక్కు, దేవుడు అనుమతిస్తే తప్పకుండా వస్తుంది. దేవుడు అనుమతించింది ఏది కూడా చెప్పండి. ధైర్యం, ఏ ధైర్యం ఉండదు చెప్పండి మనకు. ఏసయ్య మనకు ధైర్యం. ఒక చిన్న ఉదాహరణ చెప్పినాను, మళ్ళీ ముగించి మళ్ళీ ముందు మళ్ళీ వాక్యం లేదాం. ఏసుప్రభుకి ఎంతమంది శిష్యులు? 12 మంది. 12 మంది ఎవరు ముఖ్యుడండి? అన్నిట్లో ముందు నేనే ఉన్నా అంటాడు ఎవరైనా. పేతురయ్య గారు ఆయన పేరే దుడుకు పేతురు అంటారు, ఆయన పేరండి దుడుకు, కూడా అన్నిట్లో ముందు ఉంటా అంటాడు. సరే, సంఘానికి వచ్చిన ప్రత్యక్షుడు దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఇప్పుడు ఒక మాట చెప్పాడు పురవారు ఏమంటే, నాయన ఇప్పుడు నన్ను పట్టుకెళ్ళిపోతారు, తీసుకెళ్ళిన సెలవుకి అప్పగిస్తారంటే ఏమన్నాడు, అది నీకు దూరము అవును గాక అన్నాడు. ఇంకేమన్నాడు, అవసరమైతే నీ కొరకు ఏం చేస్తాం, ప్రాణం పెడతా అన్నాడు. ఎవరండి ఈ పెద్ద మనిషి? రండి మత్తయి సువార్త. మనం కూడా చెప్తుంటాం మాటలు కదండి. మత్తయి సువార్త 26:35 మత్తయి సువార్త 26:35 కలిసి చదువుకుందామండి, అందరం కలిసి. మత్తయి సువార్త 26:35 కలిసి చదువుకుందాం. పేతురును చూచి, నేను నీతో కూడా చావలసి వచ్చినాను, నిన్ను ఎరగనని చెప్పను నేను. అదే ప్రకారము ఏమంటున్నాడు శిష్యు, ఏమంటున్నాడండి ఇప్పుడు పేతురు, ప్రభువా అవసరమైతే నీ కొరకేం చేస్తా, ప్రాణం పెడతా. పెళ్ళి పెళ్ళిగా పెళ్ళైన కొత్తలు ఏం చేస్తారు భర్తలో భార్యతో, అవసరమైతే నీ కొరకు ఏం చేస్తా, ప్రాణం పెడతా. పెళ్ళి కాకముందు పడి పడి ప్రేమిస్తారంట, పెళ్ళైనాక పడిపడి అంటారంట. అర్థమైందండి, పడిపడి అంటారంట పెళ్ళైనాక. పెళ్ళికి ముందు ఒక ప్రేమ ఉంటుంది, పెళ్ళైనాక చెప్పడం ఉంటుంది, ఇంకొక ప్రేమ ఉంటుంది. ఒకసారి ఇద్దరు భార్యాభర్తలు వెళ్తూ ఉన్నట్ల రోడ్డు మీద కొత్తగా పెళ్లి చేసుకొని అడవిపాలెంకి వచ్చి పోతా ఉన్నట్ల, అట్లా బయటపోతుంటే అమ్మాయి ఏమో సిటీ అమ్మాయి, ఆయనేమో ఇక్కడ అడవిపాలెం పిల్లోడు, ఇద్దరు కొత్తగా పెళ్లి చేసుకుని బయటపోతా ఉంటే అకస్మాత్తుగా అక్కడ ఈ పైరంతా చూశారు. పైరంతా చూసినప్పుడు అంతా ఒకటే లెవెల్లో కనబడినప్పుడు భార్య అనిందంట, ఏమని, అయ్యా ఇదంతా కూడా కత్తిరితో కత్తిరించారు, అందుకే ఎట్లా ఉంది, సమాంతరంగా ఉంది అనిందంట. ఇప్పుడు ఈయనమన్నాడు అడవిపాలెం అయ్యగారు, అది కత్తిరించదమ్మా రావడమే అలాగ వచ్చిందని చెప్పి ఇలా మాట్లాడుకుంటూ వెళ్తున్నారంట. అలా మాట్లాడుకుంటూ మధ్యలో, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ప్రేమ, నేను నీ కొరకు ప్రాణం పెడతా, నీ కొరకు ఏమైనా చేస్తా, ఇట్లా అయ్యగారు చెప్పుకుంటా పోతున్నాడు దారమ్మడి తీసుకున్నామని. అకస్మాత్తుగా ఎలుగుబట్టి వచ్చింది. ఏమొచ్చింది అకస్మాత్తుగా చెప్పండి, ఎలుగుబట్టి వచ్చింది. ఎప్పుడైతే అకస్మాత్తుగా ఎలుగుబట్టి వచ్చిందో అన్నగారు చూసి తక్కన చెట్టు ఎక్కాడు. ఇప్పుడు దాకా ఏం చెప్పాడు అమ్మగారికి, నీ కొరకు ప్రాణం పెడతా, నువ్వంటే ప్రాణం, నువ్వంటే నాకు తీపి, నీలే నాకు ఇంకా లోకం లేదు, నువ్వే నాకు సర్వం, ఎటుపైన నువ్వే అని చెప్పినాడు. ఆ ఎలుగుబట్టి చూడగానే ఎక్కి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇప్పుడు చెట్టు ఎక్కి కూర్చోగానే ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కానీ, ఎవరు ఇప్పటిదాకా ఇన్ని మాటలు చెప్పాడు ఈ పెద్ద మనిషి, ఇది ఎంత మోసగాడు, ఎంత ఎలాంటి వాడురా అని చెప్పేసి చల్లగా వండుకుందంట కింద బోర్ల వండుకొని. ఏమైపోతానట్టుగా ఆ బిగ్గరికి తీసుకుని చల్లగా వండుకుంది. ఇప్పుడు ఆ ఎలుగుబంట ఏం చేసిందంటే చుట్టూ తిరిగి తిరిగి
ముక్కు కాడ చెవుగడ వాసులు చెల్లిపోయినవి. అదట బోగానే ఇప్పుడు మన హీరో కింద దిగాడు చెట్టు మీద నుండి. కిందకి దిగి వచ్చి ఇప్పుడు ఆమెను అడుగుతున్నాడంట, ఏమ్మా ఏమ్మా ఏంది ఏం చేయలేదు అది, పోత పోత నీ చెవులో ఏమో చెప్పిపోయింది, ఏం చెప్పింది అన్నాడట. పోత పోత ఏం చేసింది నీ చెవులో, ఏదో చెప్పింది ఎలుగుబంటే ఏం చెప్పింది చెప్పాడంటే ఆమె చెప్పిందంట, వాడట్టు మోసగాడు, వాడట్టు అధికుడు, వాడు దొంగ, వాడిని ఎప్పుడు కూడా నీ జీవితంలో నమ్మొద్దని చెప్పిందనంట. గమనించాడు అన్నీ బాగుంటే చెప్పడం చేస్తాం, ఏసయ్యా నీతో వస్తా, మంజానికి వస్తా, పాట పాడతా, ఆరాధన చేస్తా, కానుక సమర్పిస్తా అని చేస్తా. జీవితంలో కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, పొలంలో పురుగు పడితే, రావాల్సిన లాభం రాకపోతే, ఏదైనా నష్టం ఏం చేస్తాం? ఇప్పుడు అంటున్నాడు నీ కొరకు నేను చావాల్సిన చేస్తా చెప్పండి, చేస్తా అంటున్నాడు. అంటే ఏదేమైనా కానీ ప్రభువు నీ కొరకు జీవిస్తా. బాప్తిసం తీసుకున్నప్పుడు అడుగుతారు, అమ్మా అయ్యా నువ్వు బాప్తిసం తీసుకున్నా మంచిదే, బాప్తిసం తీసుకున్నాక ఆయన వాక్య నిమిత్తం, ఆయన నీతి నిమిత్తం, ఆయన నామనిమిత్తం నీకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, మరి ప్రభుకులు నిలబడతావా అంటే అన్నిటికీ తలక ఊపుతాం గంగిరెద్దులాగా. ఏమండి సంక్రాంతి వస్తే ఏం చేస్తారు, గంగిరెద్దుని తీసుకొచ్చి వాడు అడుగుతాడు, ఏమని సీతమ్మని పెళ్లి చేసుకుంటావా అంటాడు గంగిరెద్దుని. అదేమంటే చెప్పండి అది తలక ఊపిద్ది అది. మనం కూడా బాప్తిసపడి ఏం చేస్తాం, అన్నిటికీ తలకలు ఊపేస్తాం. ఇప్పుడు తలకలు ఊపేసి ఏమంటామంటే ఏది ఏమైనా కానీ నేను ప్రభువుకి జీవిస్తా, నాకు నష్టమైనా లాభమైనా, వ్యాధి వచ్చినా బాధ వచ్చినా ఏమొచ్చినా ప్రభువుకి జీవిస్తా అంటాం. అసలు కొంచెం జ్వరం వస్తే చాలు, కొంచెం దగ్గు వస్తే చాలు, నాకు వచ్చేసిందేమో, నాకు వచ్చి ఏమొచ్చేసిందండి, కరోనా వచ్చేసిందేమో, ఇక అయిపోయి ఏసయ్యా నీకు నాకు ఇంకంతే కట్టు. ఎప్పటిదాకా చెప్పిన మాట ఎక్కడ పోయా? మన అయ్యగారు చెప్పాడు, ఏమని చెప్పాడండి ఆయన మన పేత్ర ఏం చెప్పాడు, ప్రభా నీ కొరకు అవసరం ఏం చేస్తా నేను, చేస్తా అన్నాడు, ముందుకెళ్తే ఏం చేస్తున్నాడు. ఆ మనుషుడెవరో నాకు ఎరగను, అమ్మతోడు, నాయనతోడు, ఇంకా చెప్పండి నా కొడుకుతోడు, నా బిడ్డతోడు అంటాడు ఆయన. మనం కూడా అవసరం వస్తే ఎన్ని ఒట్లు పెట్టుకుంటాం మనం, అదేమైందండి ప్రభు విడిచిపెట్టేసాడు, ప్రభు దూరంగా వదిలేసాడు, దూరం అమ్మడిస్తూ వచ్చాడు. విశ్వాసి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ప్రభు విడిచిపెట్టేశాడు పేతురు. అన్నీ బాగున్నప్పుడు ప్రభుత్వం ఉన్నాడు, ఆ రూపాంతర పర్వతం మీద ప్రభుత్వకి వెళ్ళాడు, 5 రొట్టెల 2 చేపలు విరిచినప్పుడు అక్కడ ప్రభుత్వం ఉన్నాడు, అనేకమైన అద్భుతాలను చూస్తూ వచ్చాడు. ఎప్పుడైతే వ్యక్తిగతంగా ప్రభు పట్టబడ్డాడో, పరిస్థితి తనకు ప్రతికూలంగా మార్చబడిందో, ఇప్పుడు ప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటున్నాడు. ఆయన ఎవరో నిలగను ఆ మనుషుడు అంటున్నాడు. ఒకప్పుడు సజ్జుడైన దేవుని కుమారుడు చెప్పినటువంటి పేతురు ఈ సంవత్సరప్పటికి ఆ మనుషుడు అంటే ఆ దేవుని లెక్క లేకుండా మాట్లాడుతున్నాడు, ఆ ప్రభుని లెక్క లేకుండా ఆ మనుషుడు అని మాట్లాడుతున్నాడు. ఎంత నీచమైన స్థితి దిగదారిపోతూ వచ్చాడు పేతురు ప్రభువిశ్వాసి. అయితే అదే పేతురు యేసుక్రీస్తు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధరణ శక్తిని పొందిన తర్వాత, ఆయన పునరుద్ధరణ శక్తిని పొందిన తర్వాత ఇప్పుడు అదే పేతురు శ్రమల గురించి రాస్తాడు మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయంలో. ఆ విషయంలో మనం వెళ్ళక మునుపు ప్రార్థన చేసుకుంటాం, ఒక పాట పాడుకుంటాం, మరొక అరగంట దేవుని యొక్క వాక్యం మనం ఇచ్చాం, ప్రార్థన చేసుకుంటాం. రూబేన్ గారు ప్రార్థన చేయండి. సెక్షన్ చెప్తారా?